పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల యేసయ్య మహోన్నతుడా, మరో ఆదివారము ఈ విధంగా మీ సన్నిధిలోకి తండ్రి మేమందరం చేరి వచ్చి ఉండడానికి మీరు మాకు అనుగ్రహించిన చక్కని శ్రేష్టమైన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఆదివారం తండ్రి హృదయపూర్వకంగా మీ నామాన్ని ఆరాధిస్తున్న వేళల్లో, మీ నామాన్ని మహిమపరుస్తున్న వేళల్లో మీ మహిమతో తండ్రి మీ సన్నిధితో మమ్మల్ని నింపి నడిపించండి. పరిశుద్ధాత్మదేవ మీ కార్యములను జరిగించండి. ఈరోజు జరుగుతున్న ఆరాధన ద్వారా బిడ్డలు బలపరచబడాలి, మీ శక్తిని అనుభవించే వారుగా ఉండాలి, మీ కృపలో వర్ధిల్లే వారుగా ఉండాలి తండ్రి. మీకు సాక్షులుగా మరింత నిలబడే తండ్రి, అటు తీర్మానాలు తీసుకునే వారుగా ఉండాలి. అటు కార్యములు ఉదయకాల సమయంలో మా మధ్యలో మీరు జరిగించాలని మీ సహాయములను వేడుకొనిచు, ఈ వారం అంతట్లో మీరు చూపించిన కృపలను బట్టి మీ నామాన్ని స్తుతించడానికి మేమందరం సిద్ధపడుచుండగా, మీ బలముతో మీ శక్తితో మీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. ఇక రానైన వారందరినీ కూడా క్షేమకరంగా మీ సన్నిధిలో నడిపించాలని ఇదిగో తండ్రి సమయంలో పాటలతో మీ నామాన్ని ఆరాధిస్తుండగా, అయ్యా స్తుతులపై ఆసీనుడై ఉండి తండ్రి, వచ్చిన బిడ్డలందరినీ తండ్రి, రాబోతున్న బిడ్డలందరినీ, ఎగుడున్న తండ్రి ప్రాంగణాన్నంతటిని మీ మహిమతో మీరు నింపి నడిపించాలని మీ సహాయములను వేడుకొనిచ్చు, బిడ్డలను అభిషేకించండి, బలపరచండి, మీ కొరకు బలమైన సాధనాలుగా మమ్మల్ని వినియోగించుకోవాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనందరికీ చక్కని శ్రేష్టమైన సమయము ఆరాధించుకునే సమయం ఆయన అనుగ్రహించారందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఆయన నామని మహిమపరుస్తూ, మనందరం కలిసి కొన్ని పాటలు పాడుకొనుచు, పాటలు పాడుకొనుచు దేవుని నామని మహిమపరుద్దాము. దేవుడు మనకిచ్చిన ఈ చక్కని పునరుద్ధరణ దినాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞత మనసుతో ఆయన నామాన్ని స్తుతించే వారంగా ఉండాలి, ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా ఉండాలి. ప్రతి ఒక్కరు మట్టి శ్రేష్టమైన హృదయము భావము కలిగిన వారంగా ఆయన సన్నిధిలో ఆరాధించినప్పుడంట మన జీవితాల్లో ఎక్కడెక్కడ లోటు, ఎక్కడెక్కడ కొరతలు మనం కలిగి ఉంటున్నామో వాటన్నిటిని ఆయన కృపతో నింపి నడిపించే దేవుడు ఆయన. స్తోత్రం చెప్దాం ఒకసారి. కాబట్టి హృదయపూర్వకంగా మన బిడ్డలు పాటలు పాడుతుండగా వారితో పాటు కలిసి హృదయపూర్వకంగా దేవుని నామాన్ని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ముందు కొనసాగుదాం. ప్రైజ్ ది లార్డ్. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపం ఇచ్చు కుమారివే అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దామండి. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే, సరిపైను మంత్రినయ్యా, సరియైన పాత్ర చేయుమయ్యా, సర్వేశ్వరా నిరితుండను, సర్వదా నిన్నే సేవితులు, సర్వచిత్త Oh,
హల్లెలూయా. నీ యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని, నీ వెనుతిరుగన్ నే వెనుకాడన్ నేడేసుడు పిలచిన సుదినం అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దామండి. నీసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని, నీ వెనుతిరుగన్ నీ వెనుకాడన్ నేడేసుడు పిలచిన సుదినం, నేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని, నీ వెనుతిరుగన్ నీ వెనుకాడన్ నేడేసుడు పిలచిన సుదినం. నీ
ఏమీ ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏసునందే ఆనందింతును అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దామండి. ఏమీ ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమీ ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏసునందే ఆరా
ఆరాధించేదము యేసయ్య నామమును. పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దామండి. ఆరాధించెదము యేసయ్య నామమును. పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును. పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము
ఇంతవరకు కూర్చొని దేవుని నామాన్ని మహిమపరచు మనందరము. కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా మన నోరులు తెరిచి మన మాట రూపంలో యేసుక్రీస్తు నామాన్ని మనం మహిమపరిచే వారంగా ఉండాలి. మన జీవితాల్లో ఆయన ఏ కార్యాలను జరిగించారో, ఎలాంటి కార్యాలను జరిగించారో, ఆయన కృపలతో నింపి నడిపిస్తున్న దేవుడు, ఆయన సహాయములను దయచేస్తున్న దేవుడు, నిత్యమైన శాశ్వతమైన కృపతో మనల్ని నిత్యము నింపి నడిపిస్తున్న దేవునికి, సహాయకుడుగా ఉంటున్న దేవాతి దేవునికి, స్వస్థపరిచే దేవుడికి, బలపరిచే దేవుడికి, మనము కృంగిన వేళల్లో మనల్ని లేవనెత్తి నడిపించే దేవునికి కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరము రెండు చేతులు ఎత్తి హృదయపూర్వకంగా స్తోత్రాలు తెలియజేసుకొనొచ్చు, ఆయనకు వందనాలు తెలియజేసుకొనొచ్చు. అయ్యా, నీ నామాన్ని మహిమపరుస్తున్నాము, నీ నామాన్ని మహిమపరుస్తున్నాము తండ్రి. నీకే తండ్రి మహిమ చెల్లించుకుంటున్నాము తండ్రి, నీకే ఘనత చెల్లించుకుంటున్నాము, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాము. మా జీవితాల్లో సర్వాధికారి అయిన దేవుడిగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు. నమ్మదగిన సహాయకుడిగా మీరు ఉన్నందుకు వందనాలు. బలపరిచే దేవుడిగా, శక్తిని అనుగ్రహించే దేవుడిగా, మీ సహాయములను నిత్యము దయచేసే దేవుడిగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నా కష్ట పరిస్థితుల్లో, నా నష్ట పరిస్థితుల్లో నాకు తోడై ఉండి నన్ను బలపరిచే దేవుడిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అంచు ప్రతి ఒక్కరము స్త్రీలు పురుషులను భేదము లేకుండా ఆకాశం తట్టు చేతులెత్తి హృదయపూర్వకంగా మన నోటి వెంబడి స్తోత్రార్పణ తెలియజేయచ్చు. ఆయన నామని మహిమపరుస్తూ ఆయన నామని కీర్తిస్తూ, ఇదిగో మనకి నిత్యము సహాయకుడుగుండి తోడుండి నడిపిస్తున్న దేవాది దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటూ ఆయన నామని మహిమపరుస్తాము. ప్రతి ఒక్కరము స్వరం తెరుద్దాం, స్వరము తెరుద్దాం, స్వరములు తెరిచి అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మా రక్షకుడా మీకు స్తోత్రాలు, మా విమోచకుడా మీకు స్తోత్రాలు, మమ్మల్ని నడిపించే దేవా మీకు వందనాలు, నిత్యము మా పక్షంగా ఉండి యుద్ధము చేస్తున్న దేవా మీకు స్తోత్రాలు, మా పక్షంగా ఉండి కార్యములను జరిగిస్తున్న దేవా మీకు స్తోత్రాలు, మా విషయంలో తండ్రి మీ యొక్క కార్యములను నెరవేరుస్తున్న దేవా స్తోత్రాలు. నిత్యము నిన్ను విడువను ఎడబాయినట్టు వాగ్దానములు దయచేసి ఆ వాగ్దానములను నేను నా పక్షంగా నెరవేర్చిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామంటూ ప్రతి ఒక్కరము స్వరములు తెరిచి ఆయన నామని మహిమపరుద్దాం. స్వరములు తెరుద్దాం, స్వరములు తెరుద్దాం. వీలైతే రెండు చేతులు ఆకాశం తట్టు ఎత్తి దేవ పరలోక దూతాలి నిను పాడి కీర్తించ ఎంతో ఎంతో మహిమ. దేవ పరలోక దూతాలి నిను పాడి కీర్తించ ఎంతో ఎంతో మహిమ. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తిం ఎంతో ఎంతో మహిమ. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తిం ఎంతో ఎంతో మహిమ. నిన్ను పూజించి పంచి మహిమా నిన్ను భజించి
పజించి పూజించి నిన్ను పజించి పూజించి యారా ఎంతో ఎంతో మహిమా నిన్ను పజించి పూజించి యారా నీకే నీకే అలా నేను చేతులెత్తి ఓ మహిమా నీకే దేవ పరలోక దూత నిన్ను పాడి కీర్తి ఎంతో ఎంతో మహిమా నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తి ఎంతో ఎంతో రెండు చేతులెత్తి నిన్ను భజించి నిన్ను భజించి నిన్ను భజించి పూజించి యారా నీకే అదే మాట నిన్ను భజించి నిన్ను భజించి పూజించి యారా నీకే నీకే మహిమా నిన్ను భజించి చెప్పాలి బెగరగా కష్టాలలోనా
సాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా, నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేదనా యేసయ్యా, కార్యములు జరిగిస్తున్న దేవా నీ నామని కీర్తిస్తున్న మనుషు బిగరగా చెప్పాలి సంగమంత స్వరములు తెరిచి వినపడాలి శక్తి కొలది మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా భజించి పూజించి అదే మాట నిన్ను భజించి పూజించి ఆరాధించే అందులో మీరైతే రెండు చేతులు అయితే నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే ఇప్పుడు స్వరములు తెరిచి మహిమా నామని మహిమ పరచును గాక
అందుకే నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేదనా యేసయ్య, భజించి పూజించి ఆరాధించి నీకే మహిమా, నిన్ను భజించి పూజించి ఆరాధించి నీకే మహిమా, ఓ మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, ఓ మహిమా నీకే మహిమా, మహిమా ఆఖరిసారి ప్రతి ఒక్కరు స్వరములు తెరిచి ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా ఆయన నామని ఆరాధిస్తున్న వేళల్లో, ఆయన నామని మహిమపరుస్తున్న వేళల్లో, ఆయన సన్నిధి చేత మనల్ని నింపి నడిపిస్తుండగా, ఆయన సన్నిధి చేత ప్రాంగణాలంతా ఆయన నింపి నడిపిస్తుండగా, హృదయపూర్వకంగా శక్తి కొలది రెండు చేతులు ఆయన తట్టి ఎత్తి చప్పట్లు కొడుతూ ఆయన నామని మహిమపరుస్తు నామానికి హృదయపూర్వకమైన చప్పట్లతో కూడిన స్తోత్రార్పణ తెలియజేసి శక్తి కొలది, శక్తి కొలది, శక్తి కొలది, ఆపడానికి వీల్లేదు, శక్తి కొలది ఆయన నామాన్ని మహిమపరుస్తు, ఓ బలము కలదు ఆయన నామాన్ని కీర్తిస్తూ, ఆయన చేసిన ఘనమైన కార్యముల నీళ్ళు బట్టి, శక్తి కలిగిన కార్యములు బట్టి, ఇదిగో మేలులు అనుభవిస్తున్న వారందరూ శక్తి కొలది చెప్పలు కొడుతూ ఆయన నామాన్ని ఆయన మహిమతో ఆయన నింపి నడిపిస్తుండగా, ఇదిగో కుటుంబాల్లో 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 నూతన మహిమ, నూతన మహిమ, నూతన కృపతో నా దేవుడు నింపి నడిపిస్తుండగా శక్తి కొలది చెప్పలు కొడతా ఆయన నామని మహిమరు. ఆరాధిస్తున్న వారందరము ఆరాధిస్తున్న వారందరము నీ మహిమతో నింపుతున్నది
పరిశుద్ధాత్మ శక్తితో నింపుదల దిగుస్తోంది. ఘనత ప్రభావములు కలుగునుగా, ప్రభావములు కలుగునుగా, ప్రభావములు కలుగునుగా. అలానే అలానే కొద్ది నిమిషాలు నిజమైన స్తోత్రార్పణ అంటే ఏంటో తెలుసా? మనల్ని మనం దేవుని సన్నిధిలో సమర్పించుకునే వారంగా ఉండాలి. మనల్ని మనం దేవుని సన్నిధిలో సమర్పించుకునే వారంగా ఉండాలి. అలానే రెండు చేతులైతే, అయ్యా నా జీవితంలో నువ్వు చేసిన కార్యాలను బట్టి నీకు వందనాలు తెలియజేసుకునిచు, నన్ను నేను నీకు సమర్పించుకునిచున్నా. సజీవ యాగముగా నా ప్రాణాత్మ దేహములను నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి అను. ఇదిగో అయ్యా సజీవ యాగముగా నా ప్రాణాత్మ దేహములను నీకు సమర్పించుకుంటుండగా నన్ను అంగీకరించయ్యా, నన్ను అంగీకరించయ్యా, నన్ను అంగీకరించయ్యా అని అనుచు. ఆయన నామని మహిమపరుస్తూ ఆయనలో మనం ఉంటూ, ఆయనలో మనం ఉంటూ, మనలో ఆయన ఉంటూ ఆయన మహిమ గల కార్యములను మనం వివరించే వారంగా ఉండాలి. ఆయనలో మనం ఉంటూ, మనలో ఆయన ఉంటూ ఆయన యొక్క మహిమ గల కార్యాలు. ఇదిగో మనల్ని తన సొంత సొత్తుగా చేసుకొని నడిపిస్తున్నాడు కదా ఆయన, తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని నడిపిస్తున్నాడు కదా. ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయనకి మనల్ని మనం సమర్పించుకుంటానికి ఇంతకంటే గొప్ప కారణం ఇంకేముంటుంది? అయ్యా నన్ను నీ సొంత సొత్తుగా చేసుకున్నందుకు నీకు వందనాలని చెప్పండి. నా కుమారుడిగా, నీ కుమార్తెగా, నా కుమారుడిగా నన్ను స్వీకరించినందుకు నీకు స్తోత్రాలని చెప్పండి. అయ్యా తప్పిపోయిన మమ్మల్ని వెతికి రక్షించినందుకు స్తోత్రాలని చెప్పండి. ఇదిగో అయ్యా నాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలని చెప్పండి. మాలో మీరు కలిగించిన నిరీక్షణ బట్టి మీకు స్తోత్రాలని చెప్పండి. అయ్యా మాలో మీరు జరిగిస్తున్న పరిశుద్ధమైన కార్యములకే స్తోత్రాలని చెప్పండి. నాది ప్రణాళికలో హర్షించ
చెనురా హృదయ సీమా నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవం అదే మాట అదే మాట నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందుదా పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చేతులు పైకెత్తి ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యం చెప్పాలి 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 ఓ నాకు ఇచ్చిన ధన్యతకై మీకు స్తోత్రాలయ్యా ఆయన నామని మహిమపరుస్తూ స్వరములు తెరిచి ఓ నీకే మహిమ నీకే మహిమ నీకే ఘనత ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును ఆహా నా ధన్యత అదే 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 మాట అదే మాట పలుకుచు అయ్యా నాకు ఇచ్చిన ధన్యతకై స్తోత్రాలు నాకు ఇచ్చిన ధన్యతకై స్తోత్రాలు అయ్యా నాకు ఇచ్చిన భాగ్యముకై స్తోత్రాలు అనుచు ఓ నా ధన్యత ఏమని వివరిస్తానయ్యా ఓహో నా భాగ్యము ఏమని వివరించు ఏమని వివరి ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించు ఏమని వివరి ఏమని వివరిస్తామయ్యా ఏమని వివరి ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరి యేసు రాజా ఏమని వివరి పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి మహోన్నతుడ మీరు ఇచ్చిన ఈ భాగ్యంకి మీకు స్తోత్రం మీ సన్నిధిలో అప్పా తండ్రి అనుచు మొరపెట్టుచు హృదయపూర్వకంగా మీ నామాన్ని ఆరాధించుకునే భాగ్యము కొనియాడే భాగ్యము మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకునుచు ఉదయ కాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే తండ్రి మీ నామాన్ని హృదయపూర్వకంగా ఆరాధించారో మహిమపరిచారు తమను తాము తండ్రి ప్రాణాత్మ దేహములతో మీకు సమర్పించుకొని మీ నామని కొనియాడుతున్నారు వారి జీవితాల్లో తండ్రి మీ దైవిక శక్తి దైవిక బలం దైవిక సంబంధమైన కార్యాలు ఆత్మ సంబంధమైన కార్యాలు మీరు ప్రారంభిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి
మునిపెన్నడు లేని విధంగా ఒక నూతన కృపతో నూతన దైవిక శక్తితో బిడ్డల్ని మీరు నింపి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. నా తండ్రి, పాత చేదైన పరిస్థితులు, చేదైన వేరు, బలహీన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, నష్టపరిచే పరిస్థితులన్నీ యేసు క్రీస్తు నామములో తొలగిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇది మొదలుకొని 200 అనుభవంలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే సమర్పించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. దగ్గరగా ఆమెన్ చెప్తాము. అందరూ మళ్ళా నిలిచి నిలబడి కీర్తన భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాము. ఆ తర్వాత దేవుడు మనకు అనుగ్రహించిన పదాజ్ఞలు ఇక్కడ జ్ఞాపకం చేసుకునొచ్చు, వాటిని ఇక్కడ మనం చదువుదాము. మొట్టమొదటిగా కీర్తన భాగాల్ని ఉత్తర ప్రత్యుత్తరాలు ఒక వచనం సహోదరులు చదువుతుండగా, ఇంకొక వచనం మీరు బైబిల్ గ్రంథాలు తెరిచి లేదంటే స్క్రీన్లో డిస్ప్లే చేయబడుతుండగా దాన్ని చూసి చదవాల్సిందిగా నేను కోరుచున్నాను. అందరికీ వందనాలు అండి. దేవజనులకు నా వందనాలు. 147వ కీర్తన 1-20 వచనాలు చదువుకుందాం. 147వ కీర్తన 1-20 వచనాలు చదువుకుందాం అండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితిలేదు. కృతజ్ఞతాస్తులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చేవాడు. తన యందు భయభక్తులు గలివారి యందు, తన కృపకథకు కనిపెట్టివారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. భూమికి ఆజ్ఞనిచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తెను. ముక్క ముక్కలుగా వడగండ్లు విరిచివాడు ఆయనే, ఆయన పుట్టించి చలికి ఎవరు నిలవగలదు. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేశెను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. నిర్గమకాండము 20వ అధ్యాయము 1-17 వచనం వరకు ఉన్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను చదువుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడనైనా యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైనా యెహోవనగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు,
నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వాణిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువు అయినను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింప చేయనుగాక. దయచేసి కూర్చుందాము ప్రతి ఒక్కరము. ఫ్యాన్ ఆన్ అవ్వట్లేదంట చూడండి అక్కడ ఒకసారి. మీ ముందు ఏదైనా ఖాళీ కుర్చీ కనిపిస్తుంది. పరిశుద్ధమే ప్రేమ గల తండ్రి, మహోన్నతుడ, మీ సన్నిధిలో తండ్రి మేమందరం ఇటు విధంగా చేరి ఉండడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధించుకునే భాగ్యం దయచేశారు. ఈ సమయంలో మీ యొక్క మాట వినడానికి మేమందరం సిద్ధపడుచుండగా మీరే మాతో మాట్లాడాలని మీ వాక్కుతో మమ్మల్ని నింపి
మీ వాక్కుతో మమ్మల్ని శుద్ధి చేసి మమ్మల్ని బలపరిచి నడిపించాలని మీ సహాయంలను వేడుకొనుచు యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలోకి చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్న అందరికీ వందనాలమ్మా. చాలా సంతోషం. ఒకసారి పక్క వారి ఇక్కడ చూసి వందనాలు చెప్తారా? వందనాలు అని చెప్పండి, చక్కగా వందనాలు చెప్పండి. రైట్ రైట్. ఇంక మిగతా వారికి ఆరాధన అయిన తర్వాత చెప్తారు కానీ అయిపోయింది కదా. రైట్. దేవుడు మరోసారి ఆయన సన్నిధిలో ఆరాధించుకునే భాగ్యము, ఆయన నామాన్ని మహిమపరచుకునే భాగ్యము, కొనియాడుకునే భాగ్యము, హృదయపూర్వకంగా కీర్తించే భాగ్యం దేవుడు మనకి దయచేశారు. అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ, దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తూ, కార్యములు జరిగిస్తున్న దేవుడు, అద్భుత కార్యములు జరిగిస్తున్న దేవుడు చూసుకోండి. ఆయన కార్యములను బట్టి ఎటు రీతిగా ఆయన నామాన్ని మహిమపరచినప్పటికీ మన రుణము తీరేది కాదు, మన ఆశ తీరేది కాదు. మనం పాడుకున్న పాటలు ఉంటుంది, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఈ భాగ్యాన్ని బట్టి ఏమని వివరించగలము? రక్షణ భాగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన విశ్వాసాన్ని బట్టి, దేవుడు మనలో పెట్టిన నిరీక్షను బట్టి ఏమని వివరించగలము, ఏమని వివరించగలము అని అంటే, కీర్తనకారుడు అంటారు, ఇదిగో నన్ను నేను దేవుని సన్నిధిలో సమర్పించుకుంటున్నాను, నేను నోటితో వివరించలేను దాన్ని, ఆయన నా ఎడల చూపించిన ప్రేమకై ఆయన చేసిన కార్యములను నా నోటితో నేను వెల్లడించలేను, వివరించలేను. కాబట్టి నేను చేసేది ఏంటి అంటే, నన్ను నేను ఆయన సన్నిధిలో సమర్పించేసుకుంటున్నాను. బలులు అర్పించటం కాదు, దహన బలులు అర్పించటం కాదు, కానుకల్ని సమర్పించటం కాదు, నీతి సంబంధమైన క్రియలు చేయడం కాదు, కానీ నన్ను నేనే సమర్పించేసుకుంటున్నాను దేవుని సన్నిధిలో అంటాడు. నేటి తరంలో ఉన్న భక్తులుగా ఉన్న మనము కూడా కన్ను మూసి కన్ను తెరిచేలోపు అపాయము. ఉదయం కనిపించిన వారు మధ్యాహ్నానికి కనిపిస్తారనే గ్యారంటీ లేని రోజులు. 5 నిమిషాల క్రితం ఫోన్ మాట్లాడానండి, 5 మినిట్స్ బ్యాక్ ఈ వారంలో అదే అయ్యింది. మా స్నేహితులు ఒకరితో మేము జస్ట్ 5 మినిట్స్ అయ్యింది ఫోన్ మాట్లాడి, 5 నిమిషాలే భయంకరమైన కారు ప్రమాదమైంది. దేవుని మహాకృపను బట్టి దేవుడు సజీవుల లెక్కలోనే ఆ కుమారుని ఉంచారు. విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, ఈరోజు ఇలా నిలబడగలిగాము అని అంటే, ద బేబీ ఆర్ స్టాండింగ్, ఊపిరి తీసుకోగలుగుతున్నాం, మనకు మనగా ఊపిరి తీసుకోగలుగుతున్నాం, మనకు మనగా ఆహారం తీసుకోగలుగుతున్నాము, ఈ పనులన్నీ చేసుకోగలుగుతున్నాం అంటే అది కేవలము దేవుడు అనుగ్రహించిన కృప మాత్రమే. ఆ కృపను అనుభవిస్తున్న మనందరం ఆ కృపలో మరింత వర్ధిల్లే వారంగా ఉండాలి. సేవకుడిగా నా బాధ, నా తాపత్రయము మీ అందరి విషయంలో నాకున్న ఆశల్లో ఒకటే, కృపను పొందుకుంటున్న మీరు ఆ కృపతో సంతృప్తి పడకూడదండి. ఎప్పుడైతే కృపతో సంతృప్తి పడతారో, ఉదాహరణకి అక్కడ పండు ఉన్నాడు, పండు తనకి నేను పొద్దున్నే లేచి ఒక పార ఇచ్చాను, పార ఏంటిది, పార ఇచ్చాను, ఒక గమేలా ఇచ్చాను, ఒక గుణభం ఇచ్చాను, కొత్తది కొనిచ్చాను, పండు ఇదిగో ఉపకరణాలు ఇస్తున్నాను అని ఇచ్చాను. విజయవాడ వెళ్ళాను, సాయంకాలం 6 గంటలకు వచ్చాను. వచ్చిన వెంటనే వెనకాల రూమ్లో కూర్చొని ఉంటే పండు వచ్చి, అన్న పొద్దున్న పార ఇచ్చావు కదా, గమేలా ఇచ్చావు కదా, ఇదిగో ఈ గుణపము ఇది ఇచ్చావు కదా నాకు, ఇదిగో ఇంత మట్టి అంటకుండా
ఎంత ఇంత మట్టి అంటకుండా దాన్ని చాలా శుభ్రంగా మళ్ళీ ఇక్కడెక్కడైనా పెడితే ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమో అని నాతో పాటు అలా మా ఇంటికి తీసుకుని వెళ్ళి మా మంచం కింద జాగ్రత్తగా దాచిపెట్టి తీసుకొచ్చి మళ్ళీ నీ చేతిలో పెడుతున్నానన్నా అని అంటే నాకు సంతోషమా చెప్పాలి దగ్గరగా కాదు ఎందుకు అనంటే నేను ఒక ఉపకరణం కొనిచ్చాను అనంటే దాన్ని వినియోగించాలని నేను ఆశపడతాను. ఎవరికైతే నేను ఆ ఉపకరణం ఇచ్చానో ఉపకరణము తీసుకున్నవారు కృపని పొందుకుంటున్నవారు కృపని వినియోగించుకుంటూ ఆ కృపలో అత్యధికంగా ఎదిగేవారుగా ఉండాలని దేవుని యొక్క ఆశ. బైబిల్ గ్రంథంలో అక్కడ మనం చూసినట్లయితే వన్ విసీ యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం గురించి వివరించుకుంటూ పరలోక రాజ్యం ఎలా వస్తుంది అనంటే అని మనము కొత్తగా తీసి చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూర్చున్న వారందరూ నా మాటలో చెప్పాలంటే బైబిల్ పండితులే. పండితులేనా? విన్నారు కదా బాగా వాక్యాలు. సుమారుగా లెక్కేయండి, జస్ట్ ఒకసారి అంచనా, సుమారుగా సంవత్సరానికి 52 ఆదివారాలు, సంవత్సరానికి 52 శుక్రవారాలు. ఆ కృతజ్ఞత కూడిక, ఈ నియామక కూడిక, ఆ ఉజ్జీవ సభలు, టీవీ ప్రసంగాలు, యూట్యూబ్ ప్రసంగాలు ఇవన్నీ వేసుకొని సంవత్సరానికి యావరేజ్గా దగ్గర ఒక 300 ప్రసంగాలు వినేసి ఉంటారు. అంతేనండి, నేను చాలా తక్కువ చెప్పాను. ఇంకా నిరంతరం వాక్య ధ్యానంలో ఉండి దేవుని మాట వినాలని ఆశపడే వాళ్ళు అయితే ఇంక చెప్పవసరం లేదు. 24 గంటలు ఇంటూ టీవీ రన్ అవుతూ ఉంటుంది, ఫోన్లు వాక్యం వస్తూనే ఉంటుంది, రకరకాలుగా పని చేసుకుంటున్నప్పుడు, ఊరు వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు వింటూనే ఉంటారు. మీరు రక్షించబడి ఒక 10 సంవత్సరాలు అయ్యింది, జస్ట్ ఎంత 10 సంవత్సరాలు అంటే యావరేజ్గా. ఇక్కడ 30 సంవత్సరాల పైగా రక్షణ పొందిన వారు అనేక మంది ఉన్నారు. పుట్టుకతోనే నాలాగా క్రైస్తవులుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. పుట్టుకతోనే ప్రసంగాలు వినేవారు చాలామంది ఉన్నారు. ఆ లెక్కలు వేసుకుంటే 10 సంవత్సరాలకు మనం యావరేజ్ తీసుకుంటే సంవత్సరానికి 300 వర్తమానాలు లెక్కన సంవత్సరానికి ఎన్ని వర్తమానాలు వింటున్నాము, 10 సంవత్సరాలకు ఎన్ని వర్తమానాలు వింటున్నాము, 3000 వర్తమానాలు యావరేజ్గా, ఒక 3000 వర్తమానాలు. అంతేనండి, 3000. నేను లెక్క తప్పు చెప్పాను, కృప తప్పు చెప్పానే ఉన్నా. లెక్కల గురించి మమ్మల్ని అడుగుతారేంటి అంటాడేమో. సుమారుగా 3000 వర్తమానాలు పైగా ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్నవారు యవనస్తులు పెద్దవారిని యావరేజ్గా వేసుకుంటే ఒక 5000 వర్తమానాలు వినేసి ఉంటారు ఈ మాటికి. మరి పండితులు కాకపోతే మీరు పామర్లా బైబిల్ విషయంలో? చెప్పండి ఒక మాట. లేదనంటే ఈ సామెత మీ విషయంలో వర్తిస్తుందేమో. పండిత పుత్ర పరమసుంట, తండ్రి మంచి పండితుడంట, కుమారుడు మాత్రం సొంటలాగా పెరిగాడంట. ఒకవేళ అటు విధంగా ఉన్నామేమో మనం, విని ఒకవేళ ఆ బ్రతుకు మనం బ్రతుకుతున్నామేమో పరిశీలన చేసుకోవాలి. నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నాను అనంటే, పరలోక రాజ్యము గురించి యేసుక్రీస్తు ప్రభు వారు వివరిస్తూ ఆ 10 మంది కన్యకల గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. తీయత్తు అది చెప్పాను, అది జ్ఞాపకం కదా మనందరికీ. ఆ 25వ అధ్యాయంలో మొదటి సగం భాగమేమో 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు సగభాగం. ఇంకొక సగభాగంలో తలాంతుల గురించి, యజమానుడు 3 దాసులకు ఇచ్చిన తలాంతుల గురించి. దాంట్లో మొదటివాడు వచ్చి అంటాడు, నువ్వు ఇచ్చింది నేను డబల్ చేశానయ్యా, నీకు వందనాలు అని అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా వెళ్ళు అని అన్నారు. రెండవడు వచ్చాడు, వాడికి ఉన్నది కొంచెమే అంట, ఆ కొంచెంలో కూడా చాలా చక్కగా పనిచేసి దాన్ని డబల్ చేశాడంట. ఇదిగో అయ్యా, నాకేదో ఇచ్చావు నువ్వు, మరి నేను ఎంత చేశాను నాకు తెలియదు కానీ ఏదో 2 అంతలు చేశాను, ఇస్తున్నాను చూసుకో అని అంటే, ఓ నీకు ఇచ్చింది కొంచెమే కానీ కొంచెంలో నమ్మకత్వాన్ని నువ్వు కనపరిచావు. ఇక మూడోడు అంటాడంట, ఒకవేళ ఎక్కడన్నా పెడితే పోతుందేమో, ఎక్కడైనా వినియోగిస్తే ఒకవేళ మొత్తానికి పోతుందేమో ఒకవేళ అని ఈరోజు మనం చేస్తూ ఉంటాం కదా.
సజీవులుగా ఉన్నాము, తిరిగే పరిస్థితుల్లో ఉన్నాము, నడిచే పరిస్థితుల్లో ఉన్నాము. ఇదిగో ఇటు విధంగా కూర్చొని ఊపిరి తీసుకునే పరిస్థితుల్లో ఉన్నాము. కాకపోతే అయ్యి బాబాయ్ అక్కడ రాగలమండి, నడు నొప్పండి, అసలు అంతసేపు అక్కడ కూర్చోగలమండి, అసలు మీరు ఏం మాట్లాడతారు పాస్టర్ గారు, సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే ఏటింకు, అసలు ఏమనుకున్నారు, మాట్లాడుకుంటున్నారా, అంతసేపు కూర్చుంటే అసలు నా కాళ్ళు ఏమన్నా పనిచేస్తాయా, అసలు నా నడుము ఏమన్నా పనిచేస్తుందా, అసలు ఏమనుకుంటున్నారు. అందుకనే జాగ్రత్తగా దాన్ని ఎక్కడ దాచుకున్నానంటే ఇంట్లో దాచుకున్నాను. ఎక్కడ దాచుకున్నాను? ఇంట్లో దాచుకున్నాను. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అంటారంట, చెడ్డవాడైనా సోమరివాడ. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అనంటే చేతకాని వాడికి సోమరు వాడికి చాలా తేడా ఉంటుంది. ఇన్ఎఫిషియంట్ గాయ్ అండ్ లేజీ గాయ్, చేతకాని వాడు వేరు, సోమరు వాడు వేరు. ఈరోజు మనం ఒకవేళ క్రైస్తవ భక్తి జీవితంలో సోమరతనాన్ని కనపరిచే వారంగా ఉంటున్నామేమో, అలసత్వాన్ని కనపరిచే వారంగా ఉంటున్నామేమో, మేబీ ఒకవేళ దేవుని యొక్క సన్నిధి విషయంలో నిర్లక్ష్యాన్ని కనపరుస్తూ ఉన్నదాన్ని కాపాడుకుందాము, ఉన్నదాన్ని వృద్ధి చేసుకుందాము, ఉన్నదానితో సంతృప్తి పడిపోదాము, ఇక్కడతో చాలు, ఇక్కడతో చాలు, సన్ని జోసఫ్ అని అన్నారు కదా, ఇక చాలే అని అనుకుంటున్నారేమో. ఒకవేళ నా తండ్రి ఆశిస్తున్న మాట, కృపని పొందుకుంటున్న మనము, కృపని పొందుకుంటున్న మనం ఆ కృపలో అంతకంతకు ఎదిగే వారంగా ఉండాలి, వర్ధిల్లే వారంగా ఉండాలి. స్తోత్రం చెప్తాం ఒకసారి. యవనస్తులు, నేను చాలా స్పష్టంగా గ్రూప్లో మెసేజ్ పెట్టాను, తిరగలిగిన వారు, నడిచేవారు పెట్టానండి, ఇవన్నీ పెట్టానా, నడిచేవారు, కూర్చోగలిగిన వారు. రాలేని తప్పని పరిస్థితి మినహాయిస్తే ఇతర ఏ కారణం చెప్పకుండా దేవుని సన్నిధిలోకి రండి అన్నాను. స్త్రీలు, ఇంకా మీ గురించి అయితే నేను ఏం చెప్తానండి, ఏం చెప్తాను, ఏం మాట్లాడాలి. ఒకవేళ మీకు దేవుడు అనుగ్రహించింది మీ గృహములలో కప్పెట్టుకొని దాచుకొని దానితో సంతృప్తి పడుతున్నారేమో, ఒకవేళ ఆ దాసుడు అనుకుని ఉంటాడు, ఒకవేళ నాకు ఇచ్చింది ఒక తలాంతే కదా, ఈ తలాంతిని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నట్టు ఏదో ఒకటి చేసుకోరా అని అంటాడు యజమానుడు అని అనుకున్నాడేమో ఒకవేళ. సి ఆ సమయము, ఆ పరిస్థితి వచ్చినప్పుడు, అంటే ఆ సమయము పరిస్థితి వచ్చినప్పుడు అతని చేతిలో ఉన్నది లాక్కొని ఉన్నదాన్ని మంచిగా వినియోగిస్తున్న అతని చేతిలో యజమానుడు పెట్టడం జరిగింది. ఈరోజు నువ్వు పొందుకుంటున్న మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు, ఆరోగ్యం ఏదైతే ఉందో దానితో సంతృప్తి పడిపోయి ఇక చాలులే, దీంతో సరిపోతుందిలే, దీన్ని జాగ్రత్తగా దాచుకుందాంలే అని అనుకుంటున్నారేమో, ఒకవేళ వన్ డే, ఒకరోజు వస్తుంది మీ దగ్గరున్నది తీసి నమ్మకమైన వాని చేతిలో పెట్టడం జరుగుతుందంట. సో బి కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. చేతకాని వాళ్ళనైనా ఈ లోకం అంగీకరిస్తుంది, దేవుడు అంగీకరిస్తాడు, కానీ సోమరు వాళ్ళని ఎవరు అంగీకరించరు. ఇన్కాపబుల్ పర్సన్, ఇన్సఫిషియంట్ టు డూ సంథింగ్, చేయలేని పరిస్థితి, నిస్సహాయ పరిస్థితి. నువ్వు నిజంగా లేవలేని స్థితిలో ఉండి హాస్పిటల్ మంచం మీద పడుకొని ఉండి, లేదంటే ఇంట్లో మంచం మీద పడుకొని ఉండి నువ్వు లెగిసి కూర్చుంటానికి కూడా ఏమాత్రం ఓపిక లేని పరిస్థితిలో ఉంటే, నువ్వు ఇంట్లో కూర్చున్న దానికి లేదంటే హాస్పిటల్లో కూర్చున్న దానికి దేవుని సన్నిధిని కోల్పోయిన దానికి ఒక అర్థం ఉంటుంది. బయటికి ఏమో భక్తుల్లా కనపరుచుకునొచ్చు, బయటికి ఏమో విశ్వాసుల్లా కనపరుచుకునొచ్చు, మాలాంటి పరిశుద్ధులు, మాలాంటి భక్తులు ఇంకెవరు లేరని చెప్పి మీ గురించి మీరు సాక్ష్యాలు ఇచ్చుకుంటూ దేవుని యొక్క సన్నిధికి ఒకవేళ దూరం అవుతున్నారేమో, సి మీరు పొందుకున్న రక్షణ తీసివేయబడే ప్రమాదం ఉందేమో, జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. వచ్చిన వారిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. పెద్దవారు ఎంతో చక్కగా రాత్రి అంతా ఐఎమ్ ప్రైజింగ్ గాడ్. సమన్ ఇప్పుడు రాత్రి కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ, చిన్నవారు, చిన్నపిల్లలు కాసేపు ఉన్నారు, పాటలు పాడారు, ప్రార్థన చేసుకున్నారు, పడుకున్నారు, లెగిశారు, పాటలు పాడారు, ప్రార్థన చేసుకున్నారు, పడుకున్నారు చిన్నపిల్లలు. పెద్దవారు కూడా వీళ్ళనంత సేపు కూర్చున్నారు, అలానే ఒక నిద్ర వేసారు, మళ్ళీ లేచారు, హల్లెలూయా స్తోత్రం నీకు వందనాలయ్యా అని అన్నారు.
చాలా మంచిది. సి ఏదైనా దేవుని సన్నిధిలోనే, ఏదైనా దేవుని సన్నిధిలోనే. పెద్దవారు ఇప్పుడు చంద్రమామ గారు ఉన్నారు, చింతలాంటి గారు ఉన్నారు. నేను పేర్లు చెప్తున్నానని కాదు, దానికి ప్రశాంత్ అక్కున్నారు. వారు వారి బలహీనతలను బట్టి, వారు ఇంట్లో కూర్చొని ఉన్న, వారికున్న పరిస్థితులను బట్టి, వారి ఇంట్లో ఉన్న వారిని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. వారి విషయంలో దేవుడు కాస్త కనికరాన్ని కనపరుస్తారేమో ఒకవేళ. సో అన్ని పరిస్థితులు బాగుండి, అన్ని స్థితి బాగుండి, స్టిల్ ఇంకా దేవుని సన్నిధికి మనం దూరం అవ్వాలని ప్రయత్నం చేస్తామేమో. జాగ్రత్త పడాలని సేవకుడిగా సంఘంగా ఉన్న మీ అందరికీ తెలియజేయుచున్నాను. ఈ ఆదివారం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనందరము ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గత వారం మనం జ్ఞాపకం చేసుకొనుచు రెండంతల అనుభవం గురించి జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గారు కోల్పోయిన దానికి రెండంతలు పొందుకున్నారు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనందరూ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే యోబు గ్రంథము 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా. ఈ మాట నాతో చెప్తారా ఒకసారి? రెండంతలు అధికముగా, కొంచెం బిగ్గరగా, రెండంతలు అధికముగా యెహోవా దయచేసెను. యోబు గారి విషయంలో జరిగిన కార్యం అదే. ఆయన సమస్తాన్ని కోల్పోయాడు తన జీవితంలో. ఆయనకంటూ ఇంకేది మిగలలేదు. ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఒక పక్కన ఆస్తిని కోల్పోయాడు. గత వారంలో మనము దాని గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం, ఏ రకంగా తన ఆస్తి కోల్పోయాడు, తన కుమారులను ఎటు విధంగా కోల్పోయాడు అనే దాని గురించి చాలా చక్కగా వివరణాత్మకంగా మనందరము మాట్లాడుకోవడం జరిగింది. ఈ ఆదివారం దానికి కంటిన్యూషన్గా మనందరము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. 1వ అధ్యాయము 2వ అధ్యాయము యోబు గ్రంథములో 1వ అధ్యాయము 2వ అధ్యాయములో యోబు గారు పరీక్షించబడిన తీరు, యోబు గారి మీదకి దేవుని యొక్క పరీక్ష, శోధన, అపవాది చేత అనుమతించబడిన తీరు మనందరికీ జ్ఞాపకం వస్తుంది, మనకి దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ 2 అధ్యాయాల తర్వాత 3వ అధ్యాయంలో యోబు గారు మాట్లాడడం జరుగుతుంది. దేవుని దగ్గర నుంచి మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా అంటూ, ఎందుకు నా పరిస్థితి ఈ విధంగా అయిందని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది. 3వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయం వరకు, ఇంకా చెప్పాలి అంటే 37వ అధ్యాయం వరకు యోబు అక్కడున్న మనుషులతో మాట్లాడడం మనకు కనిపిస్తుంది. దీన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని వెళ్ళాలి. నేను 3 భాగాలుగా డివైడ్ చేసుకున్నాను. మొట్టమొదటిది 1వ 2వ అధ్యాయాలు, తర్వాత 3 నుంచి 37వ అధ్యాయాల వరకు 2వ విభాగము, 37వ అధ్యాయం నుంచి తర్వాత ఉన్న అధ్యాయాలు 42వ అధ్యాయం వరకు ఉన్న ఇంకొక భాగము. ఈరోజు మనం ధ్యానించుకునేది ఈ 3వ అధ్యాయము నుంచి 37వ అధ్యాయం వరకు ఉన్న సన్నివేశాలన్నింటినీ మనం ధ్యానం చేయబోతున్నాం. పోయిన ఆదివారం 2 అధ్యాయాలు ధ్యానం చేయడానికి గంటసేపు పట్టింది. ఈ ఆదివారం మరి సుమారుగా దగ్గరగా 34 అధ్యాయాలు, అంతేనండి, 34-35 అధ్యాయాలు. ఎంతసేపు పడుతుంది? కంగారు పడకండి, జాగ్రత్తగా వాటన్నిటిని సమకూర్చి ముక్కలు ముక్కలుగా చేసి ఒక చక్కని కూరలాగా తయారు చేసి మీ అందరికీ తీసుకుని రావడం జరిగింది. ఆమేన్. వినటానికి శ్రద్ధగా ప్రయత్నం చేయండి. ఇది ఒక కథ రూపంలో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఎందుకు మనము ఈ విషయాన్ని ధ్యానించాలి అనంటే, నేటి కాలంలో మన జీవితంలో శ్రమ, పరీక్ష, శోధన అనేది దేవుని చేత అనుమతించబడి మన జీవితంలో మనం అనుభవిస్తున్నప్పుడు మనం ఏ రకంగా స్పందించాలి అనేది మనకు నేర్పిస్తూ ఉంటుంది. హౌ వీ నీడ్ టు ఎండ్యూర్
ఏ రకంగా ఈ పెయిన్లో, ఈ శ్రమలో, ఈ కష్టంలో, ఈ బాధలో మనం ఏ రకంగా నిలబడాలి, మన విశ్వాసాన్ని ఏ రకంగా కనపరచాలి, మన విశ్వాసాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి అనేది యోబు గ్రంథంలో నుంచి అనేకమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఈరోజు మనం ధ్యానం చేసుకునేది యోబు గారికి మొత్తం సర్వస్వం కోల్పోయాడు. ఒక పక్కన భార్య వచ్చి దేవుణ్ణి దూషించి చచ్చిపోయానంటే భార్య నికడ మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుకు అని చెప్పి కూర్చొని తన యొక్క పెంకుతో తన శరీరాన్ని గోక్కుంటున్నాడంట. గోక్కుంటున్న వేళల్లో తన స్నేహితులకి తెలిసింది సమాచారము, అయ్యా మన స్నేహితుడు అయినటువంటి యోబు కంటే ఈ పరిస్థితి వచ్చిందంట, ఆయన వెళ్ళి పలకరించొద్దాం రండి అని చెప్పి వారందరూ తీర్మానం తీసుకొని అలాంత దూరంలో డోర్ దగ్గర ఇంచుమించు యోబు గారు అంటే ఇక్కడ నుంచొని పోయి వారు షాక్ అయిపోయారు. అర్థం కాలేదు, బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది ఆయన్ని గుర్తుపట్టలేదంట, యోచించలేద, అసలు యోబేనా, అసలు యో మన స్నేహితుడు యోబేనా ఇతను అని చెప్పి గుర్తుపట్టక అక్కడికక్కడే వారి ముగ్గురు కింద పడి వారి బట్టలు చింపుకొని వారి మీద వారు బూడిద వేసుకొని అయ్యో మా స్నేహితుడు అని యోబుకి ఏంటి ఇంత భయంకరమైన గతి వచ్చిందని అక్కడే ఏడవడం ప్రారంభించారు. సరే యోబు గారి దగ్గరికి వెళ్ళారు. యోబు గారి దగ్గరికి వెళ్ళి నేను ఇందుకు ఈ మాట చాలా స్పష్టంగా చెప్తున్నాను, ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. వెళ్ళి వారు చేసిన చాలా ప్రాముఖ్యమైన విషయం, గత వారం నేను చెప్తూ యోబు స్నేహితుల యొక్క నెగిటివ్ షేడ్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఈరోజు కడ జ్ఞాపకం చేసుకుంటాం. యోబు స్నేహితులు మాట్లాడిన తీరు, యోబు స్నేహితులు యోబుని ఒక రకంగా చెప్పాలంటే పొడిచిన తీరు, పొడిచిన తీరు మనందరం జ్ఞాపకం చేసుకుంటే కాస్త బాధ కలుగుతుంది. అయితే తన స్నేహితులు మొట్టమొదటిగా చేసిన చాలా చక్కని పని ఏంటో, చాలా చక్కని పని ఏంటో తెలుసా? వచ్చారంట యోబు గారి దగ్గరికి. యోబు గారు ఏడుస్తున్నారంట, వీరు ఏడుస్తున్నారంట, ఇంకేం మాట్లాడకుండా మౌనంగా 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 7 రోజుల పాటు యోబు గారితో సమయం గడిపారు. స్తోత్రం చెప్దాం ఒక సర్వకరిగా. సీ ఫ్యూ టైమ్స్ మనము ఒకరు కష్టంలో ఉన్నప్పుడు, ఒకరు శ్రమలో ఉన్నప్పుడు, ఒకరు ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఇక్కడ యోబు చేసి యోబు యొక్క స్నేహితులు చేసిన ఒక చక్కని పని అక్కడికి వెళ్ళిపోయి వెంటనే మాట్లాడడం ప్రారంభించలేదు. దే డిడెంట్ రియాక్ట్ ఇమ్మీడియట్లీ. వారు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి ఇదిగో యోబు ఏంటయ్యా ఈ పరిస్థితి, ఎందుకు ఇలా అయ్యింది, కుమార్తె ఎలా చచ్చిపోయాడు, కుమార్తె ఎలా చచ్చిపోయింది, అసలు యాస్తి ఎంత అలా పోయింది, ఏం మాట్లాడట్లా. ముందు మా స్నేహితుడి యొక్క బాధలు మేము పాలి భాగస్థులము అవ్వాలి. వీ నీడ్ టు బి ఇన్వాల్వ్డ్. దాంట్లో మేము అవ్వాలి, ఇన్వాల్వ్ అవ్వాలి, దాంట్లో పాలి భాగస్థులు అవ్వాలి. 7 రోజులు అనే దానికి చాలా ప్రత్యేకత ఉంది. 7 రోజులు అనే దానికి ప్రత్యేకత ఉంది. వి ఆల్ న్యూ ఆది కాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండంలో ఇస్సాక్ గారి విషయంలో తన తల్లిని కోల్పోయినప్పుడు, ఎవరిని తల్లిని కోల్పోయినప్పుడు ఎన్ని రోజులు ఏడ్చాడు, 7 రోజులు ఏడ్చాడు. ఇట్ విధంగా బైబిల్ గ్రంథంలో 7 రోజులకి చాలా ప్రత్యేకమైన ఆ ప్రత్యేకతని ఇవ్వడం జరిగింది. ఎందుకు 7 రోజులు అని అంటే, ఈరోజు మీరు ఒకవేళ ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళినా, ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళినా, లేదంటే యవనస్తులు జిమ్ ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఏదైనా ఫిట్నెస్ ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఏదైనా డైట్ చేంజ్ ప్లాన్, ఈ ప్లాన్ని చేంజ్ చేసుకోవాలి అనే ఆలోచనలు మీరు వెళ్ళినా, వాళ్ళు అయితే 7 రోజులకి ఇస్తారు, తర్వాత 14 రోజులకి ఇస్తారు, లేదంటే 21 రోజులకి ఇస్తారు. అది లెక్క, అది లెక్క. నేనేదో కల్పించి చెప్పేది కాదు, ప్రతి చోట జరిగేదే. 21 రోజుల పాటు నువ్వు ఒక ఆచారంలో వెళ్తే, 21 రోజుల పాటు ఒక అలవాట్లో వెళ్తే, 21 రోజుల పాటు ఏదైనా ఒకటి అనగా ఈ స్మోకింగ్ గురించి కానీ డ్రింకింగ్ గురించి కానీ వారి గురించి మాట్లాడుతూ డిఅడిక్షన్ కేంద్రాల్లో చెప్తారు, 21 డేస్ ప్రోగ్రామ్, 14 డేస్ ప్రోగ్రామ్, 7 డేస్ ప్రోగ్రామ్, 3 డేస్ ప్రోగ్రామ్ ఎందుకు పెడతారు? ముందు 3 డేస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత రైట్, ఈ 3 డేస్ ఛాలెంజ్ అయిపోయింది కదా, 7 డేస్ ఛాలెంజ్, 7 డేస్ ఛాలెంజ్, 14 డేస్ ఛాలెంజ్, 14 డేస్ ఛాలెంజ్ తర్వాత ఇంత, 21 డేస్ ఛాలెంజ్ తర్వాత, 40 డేస్ ఛాలెంజ్. ఎందుకు అని అంటే శరీరం యొక్క క్రమము, శరీరం యొక్క క్రమము ఆటోమేటిక్గా 21 రోజులకి ఒకదానికి అలవాటు పడింది అని అంటే ఇంకా ఆల్మోస్ట్ తన జీవితకాలం అంతా దానిని జ్ఞాపకం ఉంచుకునేవారు ఉంటారు. స్తోత్రం చెప్దాం ఒకసారి, 2 చేతులు స్తోత్రం చెప్దాం ఒకసారి. రైట్, ఇక్కడ యోబు స్నేహితులు యోబుతో పాటు ఎన్ని రోజులు కూర్చొని ఏడ్చారు అని అంటే 7 రోజుల పాటు కూర్చొని ఏడ్చారు. దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అని అంటే, యోబు స్నేహితులు కేవలము యోబును ఓదార్చడానికి మాత్రమే రాలే, ఆయన్ని కేవలము ధైర్యపరచడానికి మాత్రమే రాలేదు, కానీ
ఆ శ్రమలలో వీరు కూడా పాలి భాగస్థులు అవ్వడానికి వచ్చారు. స్తోత్రం చెప్దాం ఒకసారి బిగ్గరగా. ఈరోజు నేను మీకు చెప్పే మాట ఏంటంటే, సేవకుడిగా ఈ యోబు గ్రంథం ద్వారా మనము నేర్చుకునే మొట్టమొదటి పాఠము, మన స్నేహితులు మన సహోదరులు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, వారు నలుగుతున్నారు, వారు నలగొట్టబడుతున్నారు అన్నప్పుడు, వారిని మనము ఎలా ఆదరించేవారు ఉంటున్నాం, వారిని మనం ఎలా ధైర్యపరిచేవారు ఉంటున్నాము. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఒడ్డిన నిలబడి ఎన్ని మాటలైనా చెప్పచ్చంట. ఒడ్డిన నిలబడిన వాడు ఎన్ని మాటలైనా చెప్తాడంట, ఇదిగో అలా ఈదు, ఇలా ఈదు, ఇలా రా, దాన్ని పట్టుకో, దీన్ని పట్టుకో అని చెప్తాడంట. సముద్రంలోకి దిగిన వాడికి ఆ అనుభవం అనేది తెలుస్తుంది. ఈరోజు నేను చెప్తున్న మాట యోబు గ్రంథం ద్వారా మనం నేర్చుకునే పాఠము, నీ సహోదరి, నీ సహోదరుడు ఏదైనా శ్రమ గురించి, ఏదైనా కష్టం గురించి నీకు తెలియజేసినప్పుడు, ఒక ప్రార్థన అవసరత తెలియజేసినప్పుడు, దాని గురించి నువ్వు ఏ రకంగా స్పందించేవారు ఉంటున్నారు మీరు, దాన్ని ఎలా స్వీకరించేవారు ఉంటున్నారు మీరు, దాన్ని మీ హృదయంలో ఎలా అంగీకరించి, అవును ఇది నా కుటుంబంలో జరిగింది, ఇది నా జీవితంలో జరిగింది. ఒకసారి ఆలోచించండి, ఆలోచించండి. యోబు స్నేహితులు అనంటే వారు ఏమైనా పేదవారా? యోబే ధనవంతుడు అంటే యోబు స్నేహితులు కానీ ఆయనతో పాటు ఈక్వల్గా బ్లెస్ అయిన వారు, ఈక్వల్గా దీవించబడిన వారు, వారు కూడా ధనవంతులే. నేను దీని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఒక వెబ్సైట్ చూశాను, దాంట్లో ఎలిఫస్ గురించి రాయబడుతూ, ఎలిఫస్ అంటే యోబు యొక్క స్నేహితుల్లో మొట్టమొదటి వాడు, బిల్దదు, తర్వాత జోఫర్, వీరి గురించి పక్కన పెడితే ఎలిఫస్ అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే యోబు కంటే ధనవంతుడు అంట అతను. యోబు కంటే ధనము కలిగిన వాడు, యోబు కంటే అత్యధికమైన ఆశీర్వాదం పొందినవాడు, ఇంకొక మాటలో చెప్పాలంటే యోబు కంటే శ్రేష్టమైన భక్తి విధానాలు కనపరిచేవాడు ఎలిఫస్. అలాంటి అతను, అతనికి ఏం ప్రయోజనము, అతనికి ఏంటి యోబుతో పాటు కూర్చొని బూడిద మీద వేసుకొని బట్టలు చింపుకొని 7 రోజుల పాటు ఆడవలసిన పని ఏంటి? సహోదర ప్రేమ, సహోదర ప్రేమ. ఈరోజు సంఘంగా మీ అందరికీ మొట్టమొదటి ప్రాముఖ్యత విషయము ఈ ఆదివారం తెలియజేస్తున్నాను, మీ సహోదర ప్రేమను మీరు ఎటు విధంగా కనపరిచేవారు ఉంటున్నారు? ఏమండి, కోల్పోయిన దానికి రెండంతలు పొందుకోవాలని, కోల్పోయిన దానికి రెండంతలు అనుభవంలోకి వెళ్ళాలని మనందరికీ ఆశ ఉంటుంది, అందరికీ ఆశ ఉంటుంది. అయితే ఆ రెండంతల అనుభవంలోకి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా మన సహోదర ప్రేమను మనం కనపరిచే వారంగా ఉంటున్నామా? ఇతరులను మనము ప్రేమించే వారంగా ఉంటున్నామా? వారి భారాన్ని మన భారం అనుకుని తీసుకొని ఎంచుకొని అటు విధంగా వారి కొరకు ప్రార్థన చేయించు, వారి కొరకు విజ్ఞాపన చేసే వారంగా ఉంటున్నామా? లేదనంటే బయట నుంచి అని సరే మరి జాగ్రత్త, మరి అయింది ఏదో అయ్యింది, ఏదో ఒకలాగా చూడు మరి చెప్పేవాళ్ళు ఉంటారు కదా చాలామంది, యోబు గారు మరి అయింది అది అయిపోయింది ఇంకా ఏదో మరి ఇంకా నువ్వే అంటున్నావు కదా యెహోవా ఇచ్చాడు, నువ్వే అంటున్నావు కదా మరి ఇంకేంటి మరి ఇంకా చేయించేస్తాం, సరే ఏదో చేయలే అని వెళ్ళిపోయారా? లేదు 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 లేదు, వారు ఆయనతో పాటు అటు విధంగానే ఉండి 7 రోజుల పాటు అన్నం తిన్నారో తెలియదు, ఆహారం తీసుకున్నారో లేదు తెలియదు, నీళ్లు తాగారో లేదు, ఏం చేశారో తెలియదు. బైబిల్ గ్రంథంలో మాత్రం రాయబడుతుంది యోబు ఏడుస్తూ ఉంటానంట, ఆయనతో పాటు కూర్చొని వీరు కూడా ఏడవడం ప్రారంభించారు. స్తోత్రాలు చెప్దాం ఒకసారి దగ్గరగా, తీద్దాం ఒకసారి, తీసి చదువుదాం ప్రతిదీ లేఖనాల్లో నుంచి. యోబు గ్రంథం 2:11 తేమానీయుడైన ఎలిఫసు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటిని గురించి వినిన వారే అతనితో కలిసి దుఃఖించుటకును, అతనిని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద దూలి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉండెనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయిం పగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. అంతే, కూర్చుండిపోయారు అంతే, ఉండిపోయారు అంతే. ఇక వేరే పనులు, నా మంద ఏమైపోయింది, నా పిల్లలు ఏమైపోయారు, నా కుమారుడు ఏమైపోయాడు, నా కుమార్తె ఏమైపోయింది,
నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు యోబు లాంటి మహాభక్తుడికి ఈ పరిస్థితి వచ్చిందంటే నా పరిస్థితి ఏమైంది ఒకసారి చూసుకుందాం. లేదు 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 లేదు, నా సహోదరుడు నా స్నేహితుడు కష్టంలో ఉన్నాడు, నేను వెళ్ళి కూర్చోవాల్సిందే, సమస్య లేదు, అంతే కూర్చోవాల్సిందే. ఈరోజు ఇటు భావన ఎంతమందిని మనం ఎంతమంది కలిగి ఉంటున్నామండి? బైబిల్ గ్రంథం ఏమో సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి అని అంటున్నారు. ఎక్కడ? రోమిల్ రాసిన పత్రికలో ఉంటుంది అనుకుంటా మాట. సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి. ఇదిగో మీరు కలిసి ఉండండి, అందరూ సహోదర ప్రేమను కనపరచండి. ఎవరైనా తీస్తే త్వరగా చదవండి ఆ మాట ఒకసారి. రోమిల్ రాసిన పత్రిక పండితులు తీలేదు ఇంకా 12వ అధ్యాయం. ఆ సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితోనొకడు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట చెప్పండి మాట ఒకసారి. మనస్సు కలిసి ఉండుడి. చెప్పండి మాట ఒకసారి, మనస్సు కలిసి ఉండుడి. ఇప్పుడు ఒకసారి మీ పక్కవారి వైపు చూడండి, పక్కవారి వైపు చూడండి. వారితో మీ మనసు కలిసిందా? చెప్పండి అమ్మా. వారితో మీ మనసు కలిసిందా? అంటే ఒకవైపు కాదు, ఈ పక్కన కూడా చూడాలి. మీ సిస్టర్ గారు పక్కన కూర్చొని ఆ కలిసిపోయిందని చెప్పేస్తున్నారు చాలామంది. ఆలోచించండి, మీ మనసు కలిసిన పరిస్థితిలో ఉన్నదా? వారితో పాటు సంతోషించేవారు ఉంటున్నారా? వారితో పాటు బాధపడేవారు ఉంటున్నారా? వారితో పాటు అదే సహవాసాన్ని కలిగి ఉంటున్నారా? ఒకవేళ అటు విధంగా లేని వారు ఉన్నట్లయితే నేను చెప్తున్న మాట సేవకుడిగా, రెండంతల అనుభవానికి మీరు దూరం అయ్యేవారు ఉంటారు. ఇక్కడ యోబు దీవించబడటం మాత్రమే కాకుండా, ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇందాక చదివింది, ఇదిగో యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడంట, ప్రార్థన చేసిన వెంటనే యోబును దీవించినట్లు తన స్నేహితులు కూడా దేవుడు దీవించడం ప్రారంభించారు. స్తోత్రాలు చెప్దాం ఒకసారి దగ్గరగా. ఇంకొక మాట మీకు చెప్తాను, 7 రోజుల పాటు తన కష్టంలో నిలబడిన మనుషుల్ని యోబు తన జీవితాంతం విడిచిపెడతాడు? అసలా సమస్య లేదా? అనగా తనకు పొందుకున్న రెండంతల భాగంలో ఖచ్చితంగా ఎలిఫజ్కి ఎంతో కొంత ఇచ్చి ఉండుంటాడు, బిల్దద్కి ఎంతో కొంత ఇచ్చి ఉండుంటాడు, జోఫర్కి ఎంతో కొంత ఇచ్చి ఉండుంటాడు. అరే నువ్వు తీసుకోరా, నాతో పాటు కష్టంలో నిలబడిన మీరు కాకపోతే ఇంకెవరు అనుభవిస్తారా చెప్పండి అసలు అని ఉంటాడు. ఈ రెండంతల అనుభవాలలో మనము మన కుటుంబం వెళ్ళాలి అని అంటే, ఇదిగో మొట్టమొదటిగా వారు వీరని కాదు, మన వాళ్ళు అని కాదు, కానీ అందరి విషయంలో సహోదర ప్రేమను మనం కనపరిచే వారం ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్దాం ఒకసారి, కొంచెం బిగ్గరగా స్తోత్రాలు చెప్దాం ఒకసారి దగ్గర. మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం, రెండే అంశాలు చెప్తాను. మొట్టమొదటిది చాలా క్లుప్తంగా అయిపోయింది, రెండోది కాస్త వివరణాత్మకంగా ఉంటుంది. రెండోది, యోబు స్నేహితుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠము, మనము మాట్లాడే మాట విషయంలో చాలా జాగ్రత్తని కనపరిచే వారంగా ఉండాలి. ఆమేన్ చెప్దాం ఒకసారి. మనం ఏదైతే మాట మాట్లాడుతున్నామోనండి, కొన్ని కొన్నిసార్లు మన మాటే మన ఆశీర్వాదానికి అడ్డుపడుతుందేమో, మన మాటే మన దీవెనకు అడ్డుపడుతుందేమో. ఈరోజు నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్న అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము, ఆశీర్వాద సంబంధమైన కార్యానికి అడ్డుపడేది ఒకవేళ నీ మాటనేమో. ఒకవేళ ఇక్కడ యోబు విషయంలో, యోబు యొక్క స్నేహితుల విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇందాక మనం చదువుకున్న 42వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం తీసి. 42వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. పాపం ఏం తప్పు చేశారండి వెళ్ళు, ఏం పాపం చేశారండి వెళ్ళు. అసలు దేవుని యొక్క కోపము, దేవుని యొక్క కోపం వీరి మీద రావడానికి, ఆయన యొక్క ఉగ్రత వీరి మీదకి రావడానికి, ఆయన అంతగా కోపముతో మండిపోవడానికి వీళ్ళు ఏం చేసేసారు పాపం అని అంటే, వారు చేసిందల్లా నోటికి అదుపు లేకుండా వారు మాట్లాడిన మాటలు మాత్రమే. ఏం మాట్లాడారు అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి కదా. చూద్దాం రండి, చాలా క్లుప్తంగా పైపైన ఎప్పుడైనా కూర్చొని అధ్యాయం అధ్యాయం మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా తేమానీయుడైన ఎలీఫజ్, చెప్పండి ఒకసారి ఈ మాట, తేమానీయుడైన ఎలీఫజ్. ఈయన మొట్టమొదటి స్నేహితుడు యోబు గారికి. ఇతను వచ్చాడంట, ఇంక 7 దినాలు అయ్యింది, 7 రోజులు అయిన తర్వాత అప్పుడు మాట్లాడడం ప్రారంభించాడు యోబుతో. యోబు గారు
యోబు గారు, ఇప్పుడు మీకు వచ్చిన కష్టము, మీకు వచ్చిన శ్రమ బైబిల్లో చూడమాక, నేను కథలా చెప్తున్నాను అందుకే. ఇంట్లో చదవరు, ఇక్కడ చదువుతారికి వచ్చాను, అదే బాధ. ఇంట్లో ఎగ్జామ్ అన్నప్పుడు చదవము, వెళ్ళిపోయేటప్పుడు నాన్నగారు బండి నడుపుతూ ఉంటే వెనకాల పుస్తకం పెట్టుకుని చదివేస్తూ ఉంటారు ఆవేశంగా. 3.5 గంటలు ఎత్తారు, ఆ 3.5 గంటల్లో ఇక్కడ రాయడం ఏమీను, ఆఖరి 5 నిమిషాల్లో ఆ పేపర్ తీసుకొని ఒక్క 5 నిమిషాలు మేడం అంటారు. అలా ఉంది మన వ్యవహారం కూడా. యోబు గ్రంథం మీద ధ్యానిస్తున్నాము, యోబు గ్రంథం మీద మాట్లాడుకుంటున్నాము. ఇంట్లో చదువుకోవచ్చు కదా, ఇంట్లో చదవము, ఇక్కడికి వచ్చి ఇక్కడ చదవాలి. ఇప్పుడు అర్జెంటుగా ఈ మొన్న బాబు ఇప్పుడు ఏం నెక్స్ట్ ఏం చెప్పారు తెలుసుకోవాలి అర్జెంటుగా. ఈ ఆసక్తి నేను రాత్రి అంతకుముందు రాత్రి దేవుడు మీకు అనుగ్రహించుంటే నేను దేవుని ఎంతగానో స్తుతించేవాడిని. రైట్, ఇక్కడ తేమనీడైన ఎలిఫస్ వచ్చి యోబు గారితో మాట్లాడుతున్న మాటలు, ఇదిగో యోబు నీకు ఈ కష్టం వచ్చింది కదా, నీకు ఇబ్బంది వచ్చింది కదా, ఏమో నాకు అనిపిస్తుంది, నేను చూసినంతలో దుర్మార్గులకి ఎలాంటి కష్టాలు వస్తాయి, ఎవరికి ఎలాంటి కష్టాలు వస్తాయి, ఇదిగో దరిద్రులకి ఎలాంటి కష్టాలు వస్తాయి, దేవునికి వ్యతిరేకంగా భయంకరమైన పాపాలు చేస్తారు చూసావా, అలాంటి దరిద్రపు ఎవరికి ఎలాంటి కష్టాలు వస్తాయి అని అంటూ అతను అంటున్న మాట, నేను చూసినంతలో కొన్నిసార్లు ఏ తేమానీయుడైన ఎలిఫస్ లాగా మనం కూడా మాట్లాడే వారంగా ఉంటాం కదా. ఒకరి విషయంలో తీర్పు తీర్చేసే విషయంలో, ఒకరి విషయంలో ఒక మాట మాట్లాడేసే విషయంలో, నాకు తెలిసినంత వరకు అండి వాళ్ళు పరలోకం వెళ్ళరండి, నీకు తెలిసినంత వరకు అయితే మరి దేవుడికి తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు అంటే పాస్ అవ్వడండి, మరి ఆడు రాసింది ఆడికి తెలుస్తుంది, కరెక్షన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, నీకు తెలిసినంత వరకు నువ్వు మాట్లాడటం ఎందుకు. ఈరోజు చాలామంది ఇటు విధంగా వారి యొక్క సొంత అభిప్రాయాల్ని దేవుని అభిప్రాయాలుగా, సొంత అభిప్రాయాల్ని దేవుని యొక్క వాక్యానికి జోడించి, ఎందుకంటే ఇది రెండంచెలు కలిగిన కటకం కదా, దానికి జోడించి అనేక మంది మనుషుల విషయంలో మాట్లాడేవారు ఉంటున్నారు. జాగ్రత్త పడాలి మనము. నేను చూసినంతలో ఇక్కడ ఎలిఫజ్ అదే అంటున్నాడంట, యోబు ఎంత భయంకరమైన శ్రమ వచ్చింది కదా, దీనికి అలా కారణం నువ్వేదో భయంకరమైన తప్పు చేస్తుంటావు. సర్వసాధారణంగా అయితే నేను చూసిన దాంట్లో అయితే ఎదవలకి దుర్మార్గులకి ఎంత కష్టం వస్తూ ఉంటుంది అయ్యా, నీకు ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు, పొడవడం స్టార్ట్ చేశాడు. చదువుదాం ఒకసారి. ఇప్పుడు యోబు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, దానికి తేమానీయుడైన ఎలిఫజ్ ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగున, అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు. ఇంకా ఇటు విధంగా చదువుకుంటూ వెళ్తే కింద మనము 8వ వచనంలో నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు, దేవుడు ఓదగా వారు నశించుదురు, ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోదురు. ఇక ఏమని మాట్లాడుతున్నాడంటే, యోబు ఎన్నైనా చెప్పయ్యా, ఇంత కష్టాలు ఎవడికి వస్తాయంటే కేవలం దుర్మార్గులకే వస్తాయి. అంటే పైన మాట్లాడాడు, ఎందుకు అంత అదే ఏర్పడుతున్నావు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, ఇదిగో నువ్వు చేస్తున్న భక్తి నీకు ధైర్యం తీసుకురాదా, నువ్వు కలిగి ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో దాని ద్వారా నువ్వు ధైర్యం తెచ్చుకోలేవా అంటూ చాలా చక్కగానే మాట్లాడాడు. కానీ కిందకు వచ్చిన తర్వాత అంటున్న మాట, నేను చూసినంతలో నీకు ఈ కష్టం వచ్చిందంటే కారణం ఏదో దుర్మార్గమైన పని చేసే ఉంటావు ఖచ్చితంగా. ఏమంటే ఒకవేళ మనం ఇటు విధంగా నిందించేవారం ఉంటున్నాం మేమో, ఒకవేళ మేబీ ఈరోజు దేవుని సన్నిధిలో ఈ వాక్యం మన కొరకు ఎందుకు దేవుడు ప్రకటిస్తున్నాడు అని అంటే, ఒకవేళ ఇటు విధంగా ఒకరి మీద మనము నింద వేసేవారంగా ఉంటున్నామేమో, ఒకరి విషయంలో మనము అపార్థం చేసుకొని వారి విషయంలో తీర్పు తీర్చేవారంగా ఉంటున్నామేమో. యోబు గారికి ఎందుకు ఆ శ్రమ వచ్చింది, యోబు గారికి ఎందుకు ఆ కష్టం వచ్చింది, దేవుని వలన కలిగింది, దేవుడు అనుమతిస్తే కలిగింది, ఈ అపవాది దేవుని యొక్క అనుమతి తీసుకొని ఆ కార్యం జరిగించాడు. ఏమనాలి వీళ్ళు వచ్చి అని అంటే, యోబు గారు ఎందుకు దేవుడు ఇది అనుమతించాడు మనకు తెలియదు, దేవుడిని అడుగుదాం, మనకెందుకు, మీరెందుకు మాట మాట్లాడడం, నేనెందుకు మాట మాట్లాడడం, ఏదైనప్పటికీ దేవుని దగ్గర మనం ఎందుకు, మనకెందుకు అని చెప్పి ఈ మాట మాట్లాడాల్సింది పోయి ఎలిఫజ్ అంటున్న మాట, నేను చూసినంత వరకు అయితే, నా వరకు అయితే దుర్మార్గులు దరిద్రులు ఎదవలు వీళ్ళకి మాత్రమే కష్టాలు వస్తాయనంటే యోబు గారు తిరిగి సమాధానం చెప్తున్నారు. కిందకెళ్ళి చదువుదాము, 5వ అధ్యాయంలో ఉంటుంది.
ఆరో అధ్యాయం 28వ వచనము 29వ వచనము. దయచేసి నా వైపు చూడండి, మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా? ఏంటి ఏంటి మీ ఎదురుకుండా నేను అబద్ధం ఆడతానా? ఏ ఎలిఫజు, ఎలిఫజు బాబు, ఎలిఫజు నీ ఎదురుకుండా అబద్ధం ఆడతాను నేను? అసలు చిన్నప్పుడు నన్ను చూస్తున్నావు కదా నువ్వు, చిన్నప్పుడు నేను చేసే ప్రతి పని చూస్తున్నావు కదా, నేను ఎక్కడికి వెళ్తున్నాను నీకు తెలుసు కదా, ఏ పని చేస్తాను నీకు తెలుసు కదా, నేను దహన బలి ఎలా అర్పిస్తానో తెలుసు కదా, నీతి సంబంధమైన బలి నేను ఎలా అర్పిస్తానో తెలుసు కదా, అయ్యా చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, ఒకసారి నా మొహం చూడు నువ్వు అని అంటూ, నా మొహం చూడు ఒకసారి, మీ మొహము ఎదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి నేను నిర్దోషిగా కనబడుదును. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా. యోబు గారికి ఒక పక్కన పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, శరీరంలో ఆరోగ్యం లేదు, ఇంకొక పక్కన స్నేహితులకి తను నిర్దోషాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఒకసారి ఆలోచించండు, ఒక పక్కన సమస్తాన్ని కోల్పోయాడు, ఆ సమస్తము కోల్పోయిన పరిస్థితిలో స్నేహితులు వచ్చి తనని ధైర్యపరచాలి, ఆదరించాలి. అంతేగాని స్నేహితుల దగ్గర, అరే నేను తప్పు చేయలేదురా బాబు, మీకు అర్థం చేసుకుంటారా, నేను ఏం తప్పు చేయలేదురా, ఎందుకురా ఎలిఫజ్ అలా అంటావు, నేను చిన్నప్పటి నుంచి నన్ను చూడలేదా, నువ్వు చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరగలేదా, మన ఇద్దరమే కలిసి కదా ఇంతవరకు సంపాదించుకుంటూ వచ్చాము, నేను ఎక్కడైనా అసలు అబద్ధమాడానా చెప్పు, ఒకసారి నా మొహం చూడు ఒకసారి. ఒకవేళ ఎలిఫజ్ లాగా నీ సహోదరి విషయంలో, నీ సహోదరి విషయంలో ఈ రకమైన బాధను మీరు మిగిల్చేవారు ఉంటున్నారేమో, ఎంత బాధ ఒకసారి ఆలోచించండి. ఒక పక్కన శరీరమే నలుగుతుందా, ఇంకో పక్కన మానసికంగా అయ్యో నా పిల్లలు కోల్పోయారని బాధపడుతున్నాడు. అలాంటి వాడి దగ్గరికి వచ్చి ఎలిఫజ్ అంటున్నమాట, ఒకవేళ నువ్వు దరిద్ర పని చేసావేమో అందుకనే దేవుడికి తీసుకొచ్చా అంటే, అయ్యా ఒకసారి నా మొహం చూడండి దయచేసి, ఒకసారి విచారించండి నన్ను, నేను ఎక్కడ తప్పు చేసి, ఒకసారి విచారించండి అయ్యా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నేను ఎలా ఉన్నానో జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని అంటున్నాడు. నీ సహోదరుడికి ఒకవేళ నువ్వు ఎనలేని దుఃఖాన్ని, ఎనలేని బాధను తీసుకొచ్చేవారు అనుకుంటున్నారేమో మీరు, వారి పరిస్థితి ఏదైనా అవ్వచ్చండి, వారి స్థితి ఏదైనా అవ్వచ్చు, ఈరోజు వారు ఒకవేళ కష్ట పరిస్థితిని అనుభవిస్తున్నారేమో, శ్రమ కలిగిన పరిస్థితిని అనుభవిస్తున్నారేమో, అనారోగ్య పరిస్థితిని అనుభవిస్తున్నారేమో, ఆ అనారోగ్యాన్ని బట్టి నువ్వు తీర్పు తీర్చడానికి వీల్లేదు. ఆడు ఫెయిల్ అయ్యాడంటే నాకు తెలుసు కారణం, ఎందుకు అయ్యాడని తెలుసా అంటలేదా, ఎవరికైనా అన ఎందుకు రాదు, నాకు తెలుసు అనారోగ్యం వస్తుందని, నాకు తెలుసు నాకు వస్తుందని అనట్లేదా, యాక్సిడెంట్ పలానాలకి యాక్సిడెంట్ ఎందుకు అవ్వదు చెప్పు నాకు, అసలు అవుతుంది ఖచ్చితంగా. నీ సహోదరి విషయంలో ఒకవేళ కఠినమైన మాట చేత వారిని మరింత బాధ పెట్టేవారు ఉంటున్నారేమో, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఇదిగో ఈ మాటను బట్టేనంట దేవుడు యోబు స్నేహితుల విషయంలో అంటనమాట, నువ్వు నా సేవకుడైన యోబు విషయంలో వేరేగా మాట్లాడావు, యుక్తమైంది నువ్వు మాట్లాడలేదు, అందుకనే నా కోపము నీ మీద మండుచున్నది. యువదయకాల సమయంలో ప్రియ సంగమ, ఒకవేళ తేమానీయుడైన ఎలిఫజ్ మాట్లాడినట్లు నీ సహోదరి విషయంలో మాట్లాడుతున్నావేమో జాగ్రత్త పడండి. రెండోది ఎవరు బిల్దదు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం చదువుదాం ఒకసారి. అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లా, నేను ఎంతకాలము నీ వీటి మాట్లాడదము, నీ నోటి మాటలు సుడిగాలు వంటి వాయను, దేవుడు న్యాయ విధిని రద్దుపరచిన సర్వశక్తురగు దేవుడు న్యాయమును రద్దుపరచిన నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట ఆ పాపము చేసిరేమో, ఆ కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించునేమో. ఇప్పుడు మొదట అయిపోయాడంటే ఇప్పుడు రెండోడు మొదలయ్యాడు. ఏ ఎలిఫజ్ ఏం మాట్లాడుతున్నా నువ్వు, నేను ఎందుకు అసలు బాధలు ఉన్నాడు ఇంకా బాధ పెడుతున్నాను అని అనట్లా వీడు వచ్చి అంటాడు ఈయన యోబు గారితో అంటాడు, యోబు నీ కుమారులు ఒకరోజు చచ్చిపోయారు చూసావా, ఎందుకు చచ్చిపోయారంటో,
ఏదో పెద్ద తప్పు చేసి ఉంటారండి వాళ్ళు, ఏదో పెద్ద పాపమే చేసేసి ఉంటారు వాళ్ళు, అసలు నీకు తెలియకుండా ఏదో భయంకరమైన దోషం చేసేసి ఉంటారు. అందుకనే దేవుడు వారిని అటు విధంగా శ్రమకే అప్పగించేశాడు. ఇదే 8వ అధ్యాయము మనం కిందకు వచ్చి 6వ వచనం 7వ వచనం 8వ వచనం చదివితే దేవుని యొక్క గొప్పతనం గురించి చాలా చక్కగా చెప్తాడు. ఆయన చాలా చక్కగా చెప్తాడు 6వ వచనము, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివై ఉన్న ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి నుందువు. మనము నిన్నటి వారమే, మనమేమీయో తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. మొట్టమొదటేమో తిట్టాల్సిందంతా తిట్టేసి అనాల్సిందంతా అనేసి ఏమోలే దేవుడు మరి అన్నీ చూసుకుంటున్నాడు కదా అని అంటున్నాడు. మళ్ళీ అక్కడతో అంటున్నాడు అంటే ఇంకా కిందకు వచ్చి మనం చదివితే 13వ వచనంలో ఉంటుంది, 13వ వచనం, దేవుని మరిచి వారందరికీ గతి అట్లనే ఉండను. ఏమండి ఏమండి అండి, ఒకసారి ఆలోచించండి, ఏమైనా న్యాయంగా మాట్లాడుతున్నాడా? ఒక పక్కన కుమారులు కోల్పోయారా 7 రోజుల క్రితము, ఒక పక్కన ఆస్తి కోల్పోయిందా 7 రోజుల క్రితము, ఒక పక్కన శరీరంలో అనారోగ్య పరిస్థితి ఉందా 7 రోజుల క్రితం నుంచి భయంకరంగా ఏడుస్తున్నాడా ఆహారం లేకుండా? వీడు కూర్చొని మాట్లాడే మాట ఏంటంటే ఇదిగో దేవునికి విరుద్ధంగా చేసే 13వ వచనంలో దేవుణ్ణి మరిచి వారందరికీ గతి. యోబు గారు అంటారు తిరిగి సమాధానం చెప్తూ తీద్దాం ఒకసారి తీసి 9వ అధ్యాయం 9వ అధ్యాయం 1వ వచనము 1వ వచనం చదువుకుంటూ, అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, వాస్తవమే ఈ సంగతి అంతయు నేనెరుగుదును, నరుడు దేవుని దృష్టికి ఎలాగూ నిర్దోషగును, వాడు ఆయనతో వ్యాజ్యమాడ గోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒకదానికైనను వాడు ఆయనకు ఉత్తరమేయలేడు, ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడి తెగింప హాని నొందినవాడు ఎవడు అని చెప్తూ ఇదే అధ్యాయం కిందకు వచ్చి 28వ వచనంలో ఉంటుంది, నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను, నీవు నన్ను నిర్దోషిగా ఎంచవనే సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను, నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చాను కదా, కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాసే. ఇంకా అంటున్నాడు, ఒరే బాబు వెళ్తుంది, నువ్వు ఎదవని ఫిక్స్ అయిపోయావు కదా, నా విషయంలో అయిపోయావు కదా, ఇంకెందుకు ప్రయాస, ఇంకెందుకు ప్రయాస చెప్పు, నువ్వు ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయావు నా విషయంలో. ఈడు ఎదవా అందుకని ఈడికి శ్రమ వచ్చింది, ఈడు ఎదవా అందుకని కష్టం వచ్చింది, వీళ్ళ కుమారులు పాపం చేశారు అందుకని వీళ్ళ మీదకి శ్రమ, నువ్వు ఫిక్స్ అయిపోయావు కదా, ఇంక నీతో నేను వాదించడం ఎందుకు అంటూ 10వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదివితే, నా మీద నేరము మోపకుండుము, నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావు, నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పేదను, దౌర్జన్యము చేయటం నీకు సంతోషమా, దుష్టుల ఆలోచన మీద దయాదృష్టించుట సంతోషమా, నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషం. కొంచెం దారిలో పడ్డారు యోబు గారు, కొంచెము పూర్తిగా కాదు. ఇందాకేమో ఆ తేమానీయుడైన ఎలిఫస్తా అంటారన్నమాట, ఒరే నీకేమైనా న్యాయంగా కనిపిస్తుందా, ఒకసారి నా మొహం చూడు, నా మొహం చూసి నువ్వు విచారించు, నేను ఎక్కడైనా అబద్ధం ఆడేవాడుగా కనిపిస్తున్నానా, చిన్నప్పటి నుంచి నీకు తెలుస్తున్నారు కదా ఎలా జీవిస్తున్నాను అని అన్నాడు. ఇప్పుడు అంటున్నమాట బెల్దద్ అన్న మాటలకు, ఒరే నన్ను ఎదవని చెప్పేశావు కదా, ఇంకెందుకు నీతో నేను విచారించను అని అంటూ, నేను ఈ విచారణ ఎవరి చేతికి అప్పగిస్తాను అంటే దేవుని చేతికి. స్తోత్రం చెప్దాం ఒకసారి బిక్కరే. ఇక బెల్దద్ మాట్లాడినట్టు కూడా ఒకవేళ మనం మాట్లాడుతున్నాము, కఠినమైన మాటలు. యోబు గారి మనం సైమిల్టేనియస్గా ఇద్దరిని చూడాలి, ఒక పక్కన ఎలిఫస్ని బెల్దద్ని జోఫర్ని చూస్తూ ఇంకో పక్కన యోబు గారిని కూడా మనం చూడాలి. వీరు మాట్లాడే మాటలు ఏంటి, యోబు గారి యొక్క స్పందన ఏంటి, వాట్ ఆర్ ది స్పీకింగ్ అండ్ వాట్స్ ద రెస్పాన్స్ ఆఫ్ జోబ్, రెండు మనము బేరేజీ వేసుకుంటే అంచెలంచెలుగా ఆయన మీద నింద పడుతుంది. ఆయన మాత్రం అంటన్నమాట, నేను ఇంక దీనికి సమాధానము చెప్పను, ఇంకా సమస్య లేదు. నేను ఎందుకు సమాధానం చెప్పాలి, మీరు ఎలాగో ఒకటి ఫిక్స్ అయిపోయారు, ఎలాగో మీరు నన్ను నిందించాలని ఆల్రెడీ మీరు మనసులో యోచించుకున్నారు కదా, ఇంక నేను సమాధానం చెప్పనయ్యా అని అంటున్నారు. ఒకవేళ ఈరోజు ఈ ఆదివారి ఆరాధనలు పాల్గొన్న వారు ఎవరైనా ఇంకా ఎలిఫజ్ వలె బెల్దద్ వలె యోబు గారిని వారు నిందించిన రీతి, ఆల్రెడీ బాధలు ఉన్నారు, ఆల్రెడీ కష్టాలు ఉన్నారు, ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నారు, ఆ ఇబ్బందులు ఉన్న ఆయన్ని ఇంకా నలగొడుతున్న తీరిగా నీ సహోదరుని మీరు నలగొట్టే వారు ఉంటున్నారేమో,
మాటల చేత బాధించేవారు ఉంటున్నారేమో, మాటల చేత వారిని గాయపరిచేవారు ఉంటున్నారేమో. ఇదిగో నువ్వు కొట్టే దెబ్బ కంటే నీ నోటి వెంబడొచ్చే మాట నీ భర్తని నీ భార్యని అత్యధికంగా బాధ పెడతాదనే విషయాన్ని మీరు గుర్తించేవారు ఉండాలి. చాలామంది భర్తలు భార్యలను కొట్టరండి, మాట అంటారు చాలు, ఆ మాటతో ఇంకా ప్రాణం పోయిద్ది. ఈ భర్త ఈ భార్యలు కూడా తక్కువేం కాదు, అసలు ఏమన్నా తక్కువ, అసలు మీకున్న ఆయుధమే ఏంటి అని అంటే నోరు కదా. సింపుల్గా నోటితో ఒక మాట అంటారు, ఇంకా మొగోడు వెళ్ళిపోయి ఎక్కడో 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 దూకి చచ్చిపోవాలన్నంత బాధ వచ్చేస్తుంది అడిగి. సి మీ నోటి మాటల్ని ఇటు విధంగా మీరు వినియోగించేవారు ఉంటున్నారు. అవును నిజమే, ఏదో ఒక తప్పు చేశారు. అవును నిజమే, ఏదో ఒక వ్యతిరేకమైన పని చేశారు. అవును నిజమే, ఈరోజు కష్ట పరిస్థితులు ఉన్నారు. ఈరోజు కష్టంలో ఉన్న వాటి దగ్గరికి వెళ్ళి ఒకవేళ నువ్వు తీర్పులు తీర్చేవారు ఉంటున్నారేమో మీరు. సి సేవకుడికి అంటున్నాను, రెండంతల అనుభవంలోకి నువ్వు నీ కుటుంబం వెళ్ళాలి అని అంటే మనం ఆ పరిస్థితులు ఎట్టి పరిస్థితులు ఉండడానికి వీలు? నెవర్ నెవర్ నెవర్. ఎప్పుడు ఎప్పుడు ఉండడానికి వీలు లేదు. దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తుంది ఆయన దగ్గర మనం నిలబడి సమస్తానికి ఆయన చేతులకు మనం సమర్పించుకునే వారంగా ఉండాలి. రైట్, త్వరగా మనం ముందుకు వెళ్దాం. మొట్టమొదటిది తేమానీయుడైన ఎలీఫస్ చెప్పాడు, రెండోది బెల్దదు చెప్పాడు, ఇంకా మిగిలి ఉన్నాడు ఎవడున్నాడు, మన జోఫర్ అంకులు. 11వ అధ్యాయము మొదలొచ్చినము. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను కదా, వదరబోతు వ్యాజ్యము న్యాయమని. పాపం యోబు గారు వీళ్ళు అడిగిన ఒక ప్రశ్నకి రెండు సమాధానాలు చెప్తున్నాడు. ఒక ప్రశ్న అడిగితే మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఉంటుంది, ఒక అధ్యాయమేమో ఎలీఫజ్ ప్రశ్న వేస్తే రెండు అధ్యాయాలు యోబు గారి సమాధానం, ఒక అధ్యాయము బెల్దద్ ప్రశ్న వేస్తే రెండు అధ్యాయాలు యోబు గారి సమాధానం అని చెప్తా ఉంటే ఈ జోఫర్ వచ్చి అంటాడు, ఏ మాటలతో గెలిచేద్దాం అనుకుంటున్నావు నువ్వు, ఏ నోటి మాటలతో గెలిచేద్దాం అనుకుంటున్నావా, నీ నోరు పెద్దదైతే మాత్రం నీ నీతి మంత్రి అయిపోయావు. అదే అన్నట్టు కదా రెండవ వచనంలో, ప్రవాహం వల్ల బయలువేలు మాటలకు ప్రత్యుత్తరం చెప్పవాలని కదా, వదరబోతు వ్యాజ్యము న్యాయమని. ఎంచదగునా ఎంచదగునా, ఏదో మాట్లాడేస్తున్నావు ఒక న్యాయం అయిపోయిందా అని అంటూ కిందకు వచ్చి మనము 13వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్తే ఉంటుంది. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. ఏమండి ఇక్కడ వరకు బాగానే ఉందండి. నువ్వు స్ట్రైట్గా బాబు ఇదిగో ఎలీఫజ్ చెప్పిన మాట కాదు, నువ్వు బెల్దదు చెప్పిన మాట కాదు, ఇదిగో నేను చెప్తున్నా నిన్ను యోబు అని అంటూ నువ్వు డైరెక్ట్గా దేవుని వైపు చూడు అని అంటున్నాడు. చాలా బాగుంది, నువ్వు దేవుని వైపు చూడు, చేతులు ఆయన తట్టేత్తు. ఇదిగో వీళ్ళ మొహం చూడడం కాదు, నా మొహం చూడడం కాదు, ఎవరి మొహం చూడడం కాదు, నీకున్న పరిస్థితి కొరకు దేవుని వైపు చూడు. అక్కడి వరకు బాగానే ఉంది, అక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత అంటున్న మాట, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారము నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషించదువు, నిర్భయుడివై నువ్వు స్థిరపడి ఉందువు. మళ్ళీ ఎందుకు ఈ మాట, ఎందుకు ఈ మాట? నేను అంటాను ఇప్పుడు నువ్వు సమస్తము దేవుని మీద ఆధారపడయ్యా, దేవుని మీద నమ్మకం పెట్టుకో అయ్యా అని చెప్పినంత వరకు బాగానే ఉంది. నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే తప్పితే బాగుపడవు. వాళ్ళ పాపం చేసేటోళ్ళు చేయలేదు నీకేం తెలుసు, అర్థమైందన్న మాట. పాపాన్ని ఒప్పింపు చేయడము చాలా ప్రాముఖ్యమైన విషయమే. నువ్వు పాపం చేసావయ్యా ఒప్పుకో దేవుని సన్నిధిలో అని చెప్పడం చాలా ప్రాముఖ్యమైన విషయమే. అసలు వారు పాపం చేశారో చేయలేదో నీకేం తెలుసు, జోఫర్కి తెలుసా? అయితే నేత్రాడు, నువ్వు పాపం చేసావు కాబట్టి పరిస్థితి వచ్చింది కాబట్టి నువ్వు పాపం ఒప్పుకుంటే తప్పితే ఇదిగో దేవుడు నీ మీద కనికరము చూపించరా అంటున్నారు. సి కొన్ని కొన్నిసార్లు ఇలాగే ఎలీఫజ్ మాట్లాడినట్లు, బెల్దది మాట్లాడినట్టు, జోఫర్ మాట్లాడినట్టు, ఒకవేళ మన సహోదరుల విషయంలో మనం మాట్లాడుతున్నాం, ఇక్కడ అదే ఉంటుంది కదా. ఇంకా కిందకు వచ్చి 20వ వచనంలో ఉంటుంది, దుష్టుల కనుచూపు. ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారండి, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు, ఎంత బాధ మిగులుస్తుంది. దుష్టుల కనుచూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రయం ఏమీ ఉండదు, ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు. ఓ పక్కన ప్రాణంతో పోరాడుతున్నాడు అయ్యే, అదే అంటారు కదా ఎప్పుడు, పాపం అడిగి వచ్చింది చిన్న జ్వరమే. ఏంటిది చిన్న జ్వరమే వచ్చింది, ఏదో జ్వరం వచ్చి కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి యాంటీబయాటిక్స్ వాడాలని చెప్పి సెలైన్లు పెట్టాలని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు.
పాలకృష్ణకి వెళ్ళినో వెళ్ళి వచ్చేయాలి కదా, ఆహా అలా ఉండదు. అక్కడికి వెళ్ళి ఏంటక్క పరిస్థితి ఎలా అయిపోయింది నీది, మొన్న మా ఇంటి పక్కన ఒక ఆవిడని ఇలాగే పెట్టారు, సాయంత్రానికి నడుతూ వెళ్ళినావిడి తిరిగి శవంలాగా వచ్చింది అనరా, ఏంటక్క ఈ పరిస్థితి నీకు అసలు, ఏమండి ఇక్కడికి అంటున్న మాట అదే కదా, ఈ దుస్తులు కనుచూపు క్షీణించిపోతుంది, వారికి ఆశ్రయం ఏమీ ఉండదు, ప్రాణము ఎప్పుడు విడిచేదమా ఎప్పుడు విడిచేదమా ఎప్పుడు విడిచేదమా. ఒక పక్కన భార్య వచ్చి అంటుంది నువ్వు దూషించి చచ్చిపోయా అంటుంది, ఇప్పుడు ఈయన అంటాడు ఇదిగో ఎలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ప్రాణం విడిచిపెట్టేద్దామా అని చూస్తూ ఉంటారు వీళ్ళు అని అన్నాడు. ఒకవేళ ఇటు విధమైన కఠినమైన మాటలు మనం మాట్లాడుతున్నామేమో, కఠినమైన మాటలు, ఈ కఠినమైన మాటలు దేవునికి అంగీకారయోగ్యమైనవి కాదు అని నేను మరోసారి సేవకుడిగా తెలియజేస్తున్నాను. అందుకని దేవుడు అంటున్న మాట, తేమానీడని ఎలిఫజు నువ్వు నీ స్నేహితులు నా సేవకుడైన యోబు విషయంలో మాట్లాడిన మాట యుక్తమైంది కాదు, అస్సలు యుక్తమైంది కాదు, అసలు కరెక్ట్ అయింది కాదు అది. అందుకనే మీ మీద నా కోపం భయంకరంగా మండుచున్నది అని తెలియజేస్తున్నారు, మండుచున్నది అని తెలియజేస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, ఒకవేళ మన సహోదరులు మనము గాయపరిచే వారంగా ఉంటున్నామేమో, బాధపరిచే వారంగా ఉంటున్నామేమో, ఇంకా నాలుగో వ్యక్తి దగ్గరికి వెళ్దాం, త్వరగా మనకు సమయం అయిపోతుంది కాబట్టి నాలుగో వ్యక్తి దగ్గరికి వెళ్దాము. ఇతను అంట ఒక యవనస్తుడు, ఒక యవనస్తుడు. ఈ యవనస్తుడు యోబు గారి దగ్గరకు వచ్చాడు, వచ్చి చూశాడంట. చూసి అంకులు ఎందుకు ఇంత బాధపడుతున్నావు నువ్వు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు నువ్వు, నువ్వెంత శ్రమ పడద్దు నువ్వెంత కష్టపడద్దని ఒక పక్కన యోబు గారిని చూసి ఏ ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పాడు. ఇంకొక పక్కనేమో నిందిస్తున్న ఆ ముగ్గురు స్నేహితులను చూసి మీకు బుద్ధి లేదయ్యా, అసలు ఏం ఆలోచిస్తున్నారు మీరు, మీకు అసలు బుద్ధి లేదా, ఏం మాట్లాడతారు మీకు తెలియట్లేదా. ఒకసారి తీసుకుందాము యోబు గ్రంథం, యోబు గ్రంథం 32వ అధ్యాయం మొదటి వచనము, 2వ వచనము, 3వ వచనం. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును బుజ్జీయుడును బర్కయేలు కుమారుడగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకునుట చూచి అతని మీద బహుగా కోపించెను, మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమియో చెప్పకయే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపించెను. యోబు గారు కష్టంలో ఉన్నారండి, శ్రమలో ఉన్నారండి, ఇబ్బందులు ఉన్నారు. ఈ కష్టము శ్రమ ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ స్నేహితులు అనబడేవారు వచ్చి వీరు ఏం మాట్లాడాలంటే, యోబు గారు కంగారు పడకండి, దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకుంటాడని చెప్పారు కదా, ఆ ప్రకారమే దేవుడు ఏదో ఒక సమయంలో నువ్వు కోల్పోయిన ప్రతి దానికి 200 దయచేస్తా, నువ్వు కంగారు పడకయ్యా దేవునికి అనుకూలంగా జీవించని ఒక మాట అనాలి. అలా అనకుండా వీరు ఇష్టానుసారంగా యోబుని నిందించడం చూసినప్పుడు అంటే ఎలీహు అని అంటున్నాడు. ఏమీ బుగ్గుతుంది అసలు, ముగ్గురు ఉన్నారు ఎందుకు, ఆయన ఆదరించడానికి వచ్చారా అని చంపేయడానికి వచ్చారా, అసలు మీకు బుద్ధి ఉందా అంటూ మాట్లాడుతూ వారి మీద కోపగించి అప్పుడు ఎలీహు మాట్లాడడం ప్రారంభించి ఎలీహు అంటున్న మాట, అంకులు నేను మీకు చెప్తాను కొన్ని విషయాలు, మీరు శ్రద్ధగా వింటారా, నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను మీరు శ్రద్ధగా వింటారా, మీరు శ్రద్ధగా వింటాను అని అంటేనే చెప్తాను. 33వ అధ్యాయంలో అదే ఉంటుంది, 33వ అధ్యాయము 31వ వచనము, 32వ వచనం, 33వ వచనం చదువుదాం ఒకసారి. యోబు చెవిని పెట్టుము, నా మాట ఆలకింపము, మౌనముగా ఉండుము, నేను మాట్లాడేదను, చెప్పవలసిన మాట ఏదైనాను నీకున్న ఎడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము, మాట్లాడము, నీవు నీతిమంతుడు అని స్థాపించగోరుచున్నాను, మాట ఏమీ లేనప్పుడు నీవు నా మాట ఆలకింపము, మౌనముగా ఉండుము, నేను నీకు జ్ఞానము బోధించేదను. చేతులెత్తి స్తోత్రం చెప్దాం ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా స్తోత్రం చెప్దాం ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా స్తోత్రాలు చెప్దాం ఒకసారి. ఇది చెయ్యాలండి మనం, నిందించడం కాదు ఇంకొకటి మీద నింద వేసేయడం కాదు ఊరికే,
ఆడికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పడం కాదు. ఇక్కడ ఈ ఎలీ వచ్చాడన్నమాట, అయ్యా నువ్వు ఆగు అని వాళ్ళతో అంటాడు. ఇంకొక పక్కన ఈ యోపు దగడ అంకులు, నువ్వు ఆగుతావా, నేను చెప్తాను, నేను జ్ఞానాన్ని బోధిస్తాను నీకు, నీ పరిస్థితి ఎందుకు ఇటు విధంగా అయింది నేను చెప్తానంటూ, ఇక తర్వాత మనం చూసినట్లయితే ఇక వరుసగా మీరు ఇంటికి వెళ్ళి చదవండి, దయచేసి చదవండి 34వ అధ్యాయంలో యోబు తర్వాత యోబు యొక్క స్నేహితుల యొక్క అహంకారం గురించి వారు ఎంత గర్వంగా మాట్లాడారో వాటన్నిటి గురించి తెలియజేస్తారు. తర్వాత 35వ అధ్యాయంలో మనం చూస్తే 35వ అధ్యాయంలో దేవుని యొక్క న్యాయ తీర్పు ఎటు విధంగా ఉంటుంది, దేవుడు ఎలా న్యాయంగా తీర్పు విధిస్తాడు అనే దాని గురించి రాస్తారు. ఇంకా 36వ అధ్యాయంకి వచ్చినప్పుడు 36వ అధ్యాయంలో దేవుని యొక్క శక్తిని వివరించడం ప్రారంభిస్తాడు. ఆయన లాంటి దేవుడు ఇంకెవరు లేరయ్యా, ఆయన కార్యం చేయడం స్టార్ట్ చేస్తే మామూలు ఉండదు, ఈ శ్రమ ఈ కష్టము దేవుడు నిజంగా నీకు తీసుకొస్తే నీ పరిస్థితి ఎటు విధంగా ఉంటుంది అనేది మొత్తం వివరించుకుంటూ తీసుకొచ్చి 37వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఒకసారి ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడి ఉన్నను, గాలి మేఘములను పోగొట్టి దాని తేట కనపరుచును, ఉత్తర దిక్కున సువర్ణ ప్రాకారము పుట్టును, దేవుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు, సర్వశక్తుడగు దేవుడు మహిమాత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రము చెరుపడు, అందువలన నరులు ఆయనందు భయభక్తులు కలిగి ఉందురు, తాము జ్ఞానములు అనుకొని వారిని ఆయన ఏ మాత్రము లక్ష్య పెట్టాడు. ఇంకా ఫైనల్ వర్డ్స్ చెప్తూ ఎలీహు అంటున్నమాట, అంకులు ఆఖరిగా చెప్తున్నాను ఒక మాట, దేవుని ఆలోచనలు వేరు మన ఆలోచనలు వేరు. మీరు పాపం చేశారని అనట్లా, మీరు దోషం చేశారని అనట్లా, కాకపోతే దేవుని ప్రణాళిక ఏదో ఉంది మీ పరిస్థితిని బట్టి. దేవుని యొక్క కార్యములు చాలా ఆశ్చర్యకరమైన అంకులు, మీకు అర్థం కావట్లేదు. దేవుడు అసలు ఆయన కార్యం జరిగించడం ప్రారంభించినప్పుడు ఈ 23వ వచనము నా హృదయాన్ని ఎంతగానో తాకిన వచనం ఇది. నేను అంటాను అసలు యోబు జీవితంలో లైఫ్ టర్నింగ్ వచనం ఏదన్నా ఉంది అన్నట్టు ఇదే. ఒకవేళ అక్కడ అంటాడు సర్వశక్తుడు దేవుడు మహాత్స్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. ఆయన ఏం చేస్తారో మనకు తెలియదు అంకులు, ఎందుకు మీరు బాధపడతారు అనవసరంగా? మీరు నీతి సంబంధంగానే బ్రతికారు కదా, నీతి సంబంధమైన బలులు అర్పించారు కదా, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూస్తున్నారు కదా, అయినా శ్రమ వచ్చిందా? కంగారు పడకండి అంకులు, ఆయన ఆలోచనలు మనకి తెలియదు. కొన్ని కొన్నిసార్లు ఆయన ఆలోచనలు మనకు తెలియదు. ఇంకా కింద ఉంటుంది ఆ న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రం చెరపడు. మీరు ఇంటికి వెళ్ళి చదివితే బిల్దదు తర్వాత జోఫర్కి యోబు గారి సమాధానం చెప్తూ దేవుడు నాకు అన్యాయం చేశాడని ఒకనొక సమయంలో అటు విధంగా మాట్లాడతారు. నేను న్యాయంగానే ఉన్నాను, నేను మంచిగానే ఉన్నాను, అయినప్పటికీ నా విషయంలో ఈ కష్టం అనేది వచ్చింది, ఈ శ్రమ అనేది వచ్చిందని మాట్లాడుతున్నప్పుడు ఎలీహు అంటారన్నమాట, దేవుడు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం విషయంలో చెరపడు, ఆయన ఈ న్యాయం విషయంలో తీర్పు విషయంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో చెరపడు, అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఎందురు. స్తోత్రాలు చెప్దాం ఒకసారి. ఇక్కడ యోబుది అంటారన్నమాట, అయ్యా పరిస్థితి ఏదైనా మాత్రము మనము దేవుణ్ణి విడిచిపెట్టడానికి వీలు, వాటెవర్ ద సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ, స్థితిగతులు ఏదైనప్పటికీ మనము దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడానికి వీలు లేదు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, మనకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నీ విషయంలో ఏ వాగ్దానం అయితే దేవుడు దయచేశాడో ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఆయన అది కాస్త ఆలస్యం అవుతుందేమో, నీ విషయంలో దేవుడు ఏ ప్రణాళికను కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. అది కాస్త ఆలస్యం అవుతుందేమో, మనుషుల మాటలు పట్టించుకోవద్దు. దేవుని యొక్క ఆలోచన అగోరుచితమైనది, మన అంతు చెక్కలేనిది అది. అందుకని పౌలు గారు ఆఖరికి మాట చదువుకొని మనం ముగించుకోం. పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడతారు, మొదటి పత్రికలో ఉంటుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26-27 సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపుని చూడుడి, మీలో
లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశముల వారైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకున్నారు. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా, రెండు చేతులైతే స్తోత్రాలు చెప్దాం ఒకసారి, సంతోషంగా స్తోత్రాలు చెప్దాం. అవులు గారు అంటారన్నమాట, అయ్యా శ్రమ కలుగుతుందా, ఇబ్బంది కలుగుతుందా, అవమానం ఫీల్ అవుతారు, అవమానం పడుతున్నారా, ఒకవేళ నలగొట్టబడుతున్నారా, ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, మీరు పిలిచిన ఆ దేవుని యొక్క పిలుపుని మాత్రమే జ్ఞాపకము ఉంచుకోవాలి. ఇంకా మనసులో దానిని తప్పితే ఇంకా వేరే ఏ ఆలోచన మీ హృదయంలోకి రావడానికి వీలు లేదు. ఇదిగో ఈ లోకంలో చాలామంది జ్ఞానులు అనుకొని మీకు మేము చేసేసుకుంటాం, మాకు మేము చేసుకుంటాం, మా వలన అయిపోతుంది అని అనుకుంటున్నారు. అలాంటి వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఇంకో మనలాంటి వారిని, వెర్రి వారిని లేవనెత్తి ఉన్నాడని తెలియజేస్తున్నారు. అందుకని కింద మాట్లాడితే ఇంకా అంటారు, 29వ వచనంలో ఉంటుంది, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకునేవాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవాలని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనాయను. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా. నీకు ఏదైనప్పటికీ దేవుడే అయ్యా. పాపం ప్రారంభంలో బాగానే ఉన్నారు యోబు గారు, మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో చాలా మంచిగా మాట్లాడారు. యెహోవా ఇచ్చాడు, హాల్మార్క్ స్టేట్మెంట్ అది. తన భార్యతో అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకు, దేవుడి దగ్గర నుంచి మేలే పొందుకోవాలా, ఏ కీడును అనుభవించి తగదా అని మాట్లాడతాడు. తర్వాత స్నేహితులు వచ్చి, నేను అందుకనే నన్ను దరిద్రులు అన్నాను పోయిన వారు, వారు వచ్చి రెచ్చగొట్టేసి, నువ్వు తప్పు చేసావు, నీ వల్లే, నీ కార్యాల వల్లే అనేసరికి యోబు గారు వారికి వివరణ ఇచ్చుకునే ఆ సమయంలో దేవుని ఇక్కడ వివరణ ఇచ్చేస్తాడు, నేను ఎలా చేశానని చెప్పేసి. మనము ఒకవేళ ఎలీఫజ్ వల్లే ఉంటున్నామేమో, బెల్దద్ వల్లే ఉంటున్నామేమో, జోఫర్ వల్లే ఉంటున్నామేమో పరిశీలన చేసుకోవాలి. తర్వాత వచ్చాడంటే యవనస్తుడు, చాలా చిన్నోడంట, తన చిన్నోడని ఎలా తెలుస్తుంది అంటే అక్కడ ఎలీఫజ్ వీళ్ళందరూ కూడా అతను చూసి కోపంగా చూస్తున్నారంట, ఎవడరాడు, బొడ్డాడు, వచ్చాడు, మాట్లాడుతున్నాడు పెద్ద, ఇప్పటి వరకు మేము మాట్లాడింది పెద్ద లేదు కానీ 34 అధ్యాయాల్లో ఇటు పెద్ద వచ్చి ఏదో మాట్లాడేస్తున్నాడు. 7 రోజుల పాటు ఏడిచింది మేము, 7 రోజుల పాటు చేసింది మేము, ఇప్పుడు పెద్ద ఏదో వచ్చేసాడు, ఇప్పుడు పోటుగడిలాగా పరిచర్లో ప్రారంభంలో ఉన్నది మేము, పరిచర్ ప్రారంభించింది మేము, నిలబెట్టింది మేము, మునబాబుతో ఉన్నది మేము, ఇప్పుడు ఏదో వచ్చారని చెప్పేసి ఆ లెక్కించేసుకుంటాడు మునబాబు. నీ వేగం కంటే నీ పక్కన వాడి యొక్క వేగం ఎక్కువ అవుతుంది అంటే ఒకసారి గమనించుకోండి, దేవుని యొక్క ఆత్మచేత వారు నడిపించబడుతున్నారేమో. రథం కంటే స్పీడ్గా వెళ్ళిపోయాడంట మన బ్రదరు, ఎవరు, రథం కంటే స్పీడ్గా వెళ్ళిపోయింది ఎవరు చెప్పండి, చెప్పండి అయ్యా, తెలీదు, మీరు చెప్పండి ఒకసారి, మీరు ఆగండి, ఫిలిప్ గారు రథం కంటే స్పీడ్కి వెళ్ళిపోయినాడు, పాత నిబంధనలు ఉన్నాడు ఇంకొక ఆయన రథం కంటే స్పీడ్కి వెళ్ళిపోయినా, ఆయన ఏలియా గారు ఎలా వెళ్ళిపోయాడు, హౌ డిడ్ దట్ హ్యాపెన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం, నేనేమో కారు మీద బయలుదేరాను, కృపారం బండి మీద బయలుదేరాడు, నాకంటే ముందు వెళ్ళిపోయాడు హైదరాబాద్, ఇదేంట్రా ఎలా వెళ్ళిపోయావు. అక్కడ పరిస్థితి అదే, నేనేమో రథం మీద వెళ్తున్నాను, నాకంటే ముందు ఏలియా ఎలా వెళ్ళిపోయాడు, నాకంటే ముందు ఫిలిప్ ఎలా వచ్చే, ఒరే ఎలా పరిగెడుతున్నావు రా రథంతో పాటు. దేవుని ఆత్మచేత నింపబడ్డారు, పరిచర్లో ఒకరు ముందుకు వస్తున్నారంటే ఒకళ్ళు ఆత్మకార్యాలు జరుగుతున్నాయేమో గమనించుకోండి. మనం ఏ పరిస్థితులు అయినా, ఏ విషయంలో అయినప్పటికీ దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే వారంగా ఉండాలి. ఆ ఎలీహు మాట్లాడిన మాట వన్ మంత్ నుంచి అదే దేవుని యొక్క మహాత్మ్యము చాలా గొప్పది. ఆయన ఆలోచనలు మనము అసలు అంతుపట్టలేము, అఘోరచితము. ఆయన న్యాయ తీర్పు ఎప్పటికీ చెరపడు. ఆయన ఒకటి ఒక తూకం వేసినంటే ఆ తూకం ప్రకారం ఆయన తీర్పు తీరుస్తాడు ఖచ్చితంగా. కాబట్టి అంకులు మనము ఎక్కువ ఆలోచించొద్దు, దేవునికి సమర్పించుకుందాం మనము. ఒకటే మాట,
మీరు ఇంకేం మాట్లాడద్దు, మీరు మౌనంగా ఉండండి, దేవుని వైపు చూడండి, ఆయన ఆయన సమయంలో ఆయన కార్యం జరిగిస్తాడన్న వెంటనే మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో ఇంకా వచ్చే ఆదివారం మనం మాట్లాడుకుందాము. యోబు గారితో దేవుడు మాట్లాడడం ప్రారంభించారు. స్తోత్రాలు చెప్తాము ఒకసారి వికరిగా. యవనస్తుడు వచ్చి జ్ఞానం బోధించిన తర్వాత యోబు గారు మౌనమైన తర్వాత యోబు స్నేహితులు మౌనమైన తర్వాత అప్పుడు సుడిగాలిలో నుంచి దేవుడు మాట్లాడడం ప్రారంభించారంట. అది వచ్చే ఆదివారం జ్ఞాపకం చేసుకుందాం. ప్రస్తుతానికైతే ఒకవేళ మన మాట విషయంలో మన సహోదరులు మనం బాధ పెట్టే వారంగా ఉంటున్నామేమో, మన మాట విషయంలో గాయపరిచే మాటలు, బాధపరిచే మాటలు, ఏమంటే దీవించబడాలని అందరికీ ఉంటుందండి, ఆశీర్వదింపబడాలని అందరికీ ఉంటుందండి, దేవుని చేత ఆశీర్వాదం నొందాలని అందరికీ ఉంటుంది. అది పొందుకోవాలి అంటే మాట విషయంలో చాలా జాగ్రత్తను కనపరచండి. నీ కుమారుల్ని, నీ కుమార్తెల్ని, నీ కోడల్ని, నీ అల్లుడిని నువ్వు సంబోధించే సమయంలో ఏ రకంగా సంబోధించేవారు ఉంటున్నారు, వారిని ఎటు విధంగా వివరించేవారు ఉంటున్నారు, ఇదిగో నీ పిల్లల విషయంలో ఎంతసేపు శాప సంబంధమైన పలుకులు మీరు పలికే వారు ఉంటున్నారేమో. ఈడు బాగుపడ్డండి సార్, చిన్న బాగుపడ్డాడు, ఇది బాగుపడే సమస్య లేదు ఇది అని అంటున్నారేమో. లేదు 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 లేదు, మన మాట ఒకవేళ మన మాటే మన మీద దోషారోపణ చేస్తుందేమో పరిశీలన చేసుకుందాము. మాట విషయంలో జాగ్రత్తగా ఉండి యోబు విషయంలో జరిగిన దేవుడు జరిగించిన కార్యము అతడు కోల్పోయిన దానికి రెండంతలు అతడు పొందుకొనెను అనే అనుభవంలోకి మనందరము వెళ్ళే కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ గల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. మీ మాటకే మీకు వందనాలు. యోబు యొక్క జీవితం ద్వారా ఇదో తండ్రి మాకు నేర్పిస్తున్న ఈ పాఠాలన్నింటికే మీకు స్తోత్రాలు తండ్రి. మీ పాఠములు చాలా ప్రత్యేకమైనవి అయ్యా. మీరు మాకు బోధించడం ప్రారంభించినప్పుడు, మీరు మాకు జ్ఞానం అందించడం ప్రారంభించినప్పుడు తండ్రి అది సామాన్య మనుషులకు అర్థమయ్యేది కాదు. ఇదో తండ్రి ఆత్మ జ్ఞానంతో మీ సన్నిధిలో కూర్చున్న ఈ బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ మీ వాక్కుని దట్టలు బిడ్డల విషయంలో మీరు విడుదల చేసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకునిచ్చు. పలకబడిన ప్రతి మాట బిడ్డలకు హృదయాల్లో మీరు ముద్రించండి. ఒకవేళ ఎవరైనా తండ్రి మీరు ఇచ్చే దీవెన ఆశీర్వాదం వారి నోటి మాట చేత తండ్రి, వారి నోటి మాట చేత దూరం చేసుకునే వారు ఉంటున్నారేమో. ఇదిగో అయ్యా మీ దగ్గర నుంచి ఆ కోపాగ్నిని తండ్రి మండించుకునే వారు ఉంటున్నారేమో. ఒకవేళ ఎవరైనా తండ్రి క్షమించండి, 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 అంగీకరించండి తండ్రి. అయ్యా వారు తండ్రి పరిశీలన చేసుకుని మీ సన్నిధిలో ప్రార్థన చేయొచ్చుండగా వారి ప్రార్థనలు ఆలకించు తండ్రి. మీ కార్యములు బిడ్డల విషయంలో జరిగించాలని మీ సహాయంలో వేడుకుంచు. విన్న వాక్యాన్ని బిడ్డల హృదయాలు మీరు ముద్రించి ఆ ప్రకారమైన కార్యాలు జరిగించే కృపను దయచేయాలని నశ్రెడ్డి నేసే నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విన్న వాక్యానుసారంగా మనల్ని మనం సరిచేసుకుందాము, బలపరుచుకుందాము. తేమానీయుడైన ఎలీఫస్ వలె కాకుండా, బెల్దద్ వలె కాకుండా, జోఫర్ వలె కాకుండా, ఆ యవ్వనస్తుడు యవ్వన కుమారుడైన ఎలీహు వలె దేవునిని మహిమరుస్తూ ప్రతి విషయానికి దేవుడు నిశ్చయంగా ఆయన ప్రణాళిక ఉంది, ఆయన ఆలోచన ఉంది, ఆయన ఏదో మన విషయంలో నెరవేర్చడానికి ఈ కార్యములు జరిగిస్తున్నారనే ఆలోచన మనం కలిగి ఉండి దేవుని మీద ఆధారపడదాము. నిశ్చయంగా దేవుడు ప్రతి ఒక్కరిని నూరంతలుగా వాక్యానుసారంగా దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో పరిచారకులు వచ్చి మీ దగ్గరికి వస్తుండగా శ్రేష్టమైన అర్పణలు కానుకలు సమర్పించుకునే సమయం. పెద్దవారు వచ్చి పాట పాడుతున్నప్పుడు వారితో పాటు హృదయపూర్వకంగా పాటలు ఏకీవిస్తూ దేవునామని మహిమపరుస్తూ దేవునామని స్తుతిస్తూ మనందరము శ్రేష్టమైన అర్పణలు దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే స్తుతింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా.
ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో, ఈ వారంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారు, బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్న వారు ఎవరున్నట్లయితే దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. మనము ప్రతి ఆదివారం ఇటు విధంగా ఆ వారంలో శుభకార్యములు జరిగించుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేసి ఇటు విధంగా కేక్ కట్ చేస్తాం. కాబట్టి మొహమాటం లేకుండా రండి. రైట్, చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసయ్య మహోన్నతుడా, ప్రిబిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. వారి జీవితంలో మీరు అనుగ్రహించిన నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనాలు. నూతన సంవత్సరాలకు అడుగు పెడుతుండగా మీ కార్యంలో, బిడ్డల విషయంలో మీరు నూతన పరిచయం నడిపించాలని నేను మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రతి గత తండ్రి పాత చేదైన పరిస్థితులు, నష్టపరిచే పరిస్థితులు అన్నింటినీ మీరు లయపరచాలని, మీ నూతన కార్యములను మీరు జరిగించాలని, ప్రారంభించాలని మీ సహాయములను వేడుకొనుచు. మీరు జరిగిస్తున్న కార్యములకే మీకు స్తోత్రాలు తెలియజేసుకుంచు. ఏసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. Thank you.
బిడ్డల్ని నిశ్చయంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, వారంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయి, వాటిని మీరు గమనించాలని ప్రభు పేరట మీ అందరిని నేను కోరుచున్నాను. ఈ వారంలో మంగళవారము ప్రత్యేకమైన స్త్రీల ఉపవాస ప్రార్థన కూడిక. ఇంతవరకు ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకి అందరూ సమకూడి 3-3:30 వరకు చేసుకుంటున్నారు. అయితే స్త్రీల యొక్క కోరిక మేరకు ఎండల తీవ్రతను బట్టి దాన్ని సాయంకాలమునకు మార్చడం జరిగింది. ప్రతి మంగళవారము ఇప్పటి నుంచి మళ్ళీ తిరిగి మనము ప్రకటన చేసుకునేంత వరకు, సాయంకాలము 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ స్త్రీల ప్రత్యేకమైన ఉపవాస విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. దయచేసి ఆ విషయాన్ని మీరు అందరు గమనించి స్త్రీలుగా ఉన్నవారు పాల్గొనేవారు ఉండాలని ప్రభు పేరట మీ అందరిని నేను కోరుచున్నాను. అంత మాత్రమే కాకుండా నేను గతంలోనే ఆల్రెడీ దీని గురించి అనౌన్స్ చేశాను 20వ తారీఖు ఆత్మీయ తల్లి అమ్మమ్మ గారు, గ్రేస్ అమ్మగారిని జ్ఞాపకం చేసుకుని ఆ రోజు ప్రత్యేకమైన స్తుతి నైవేద్యపు ఆరాధనని ఏర్పాటు చేయాలని గతంలోనే నేను అనౌన్స్ చేయడం జరిగింది. అటువిధంగానే దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే దైవ సేవకుల యొక్క డేట్ ఇంకా కన్ఫామ్ అవ్వలేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నేను చెప్పాలి, ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. ఎందుకంటే నేను ఎవరో ఒకరిని పిలిచేసేది కాదు. ఇది అమ్మమ్మ గారితో అనుబంధము, అమ్మమ్మ గారి యొక్క అనుభవాలు తెలిసిన వారిని మాత్రమే మనము ఆ రోజు ఆహ్వానించాలని చెప్పి నేను ఆలోచన కలిగి ఉన్నాను. కాబట్టి విఆర్ ట్రయింగ్ ఫర్ డేట్స్ ఇటు హోసన్న మినిస్ట్రీస్లో జాన్ వెస్ల్ అన్న, తర్వాత ఫ్రెడీ పాల్ అన్న, వీళ్ళు డేట్స్ ట్రై చేస్తున్నాము. కాబట్టి ప్రార్థన చేయండి. మోస్ట్ టెంటేటివ్లీగా 20వ తారీఖే జరగచ్చు. 20వ తారీఖు కాకపోతే 19వ తారీఖు జరగచ్చు. శుక్రవారం కానీ శనివారం కానీ ఆ కార్యక్రమం జరుగుతుంది, దైవ సేవకుల యొక్క వీలును బట్టి. కాబట్టి మీరందరూ దాని కొరకు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరట మీ అందరు నేను కోరుచున్నాను. ఈ వారంలో వాట్సాప్లో మీకు అప్డేట్ వస్తుంది, లేదంటే మన సోషల్ మీడియా అకౌంట్స్లో మనకు అప్డేట్ వస్తుంది. ఆ విషయంలో మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధను వహించి గమనిస్తూ ఉండాలని ప్రభు పేరట మీ అందరిని కోరుచున్నాను. శుక్రవారం యథావిధిగా ఒకవేళ మనకి 20వ తారీఖు మనకి ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడిక, స్తుతి కూడిక ఏర్పాటు చేసుకుంటే శుక్రవారము యథావిధిగా మనకి ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతుంది 6:30 నుంచి 8:30 వరకు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించి పాల్గొనాలని ప్రభుపేట కోరుచున్నాను. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్స్ మీకు మన వాట్సాప్ గ్రూప్లో తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా ఏదైనా వివరాలు కావాలంటే నాకు కానీ లేదంటే మన సహోదరులు ఎవరికైనా ఫోన్ చేసి మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరు ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని సంఘంగా మీ అందరికి నేను మనవి చేయుచున్నాను. అంత మాత్రమే కాకుండా వచ్చే ఆదివారము ప్రత్యేకంగా ఈ ప్రకటన చేయడానికి నేను ఈరోజు ఈ ఆదివారం ఇక్కడ ఉన్నాను. నిజానికి ఈ ఆదివారం నేను ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి కాదు. ఐ నీడ్ టు గో సమ్వేర్. నేను వేరే దగ్గరికి వెళ్ళి నాన్నగారు రావాలి ఈరోజు. కాకపోతే ఈ ప్రకటనలు చేయడానికి, ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యేలా చెప్పాలనే ఉద్దేశంతో ఈ ఆదివారం ఇక్కడ మీ అందరి ముందు నిలబడడం జరిగింది. గమనించండి, వచ్చే ఆదివారం మనకి గాస్పల్ సండే, 3వ ఆదివారము గాస్పల్ సండే మనకు జరుగుతుంది. సువార్త సభ మనం ఏర్పాటు చేయుచున్నాము. ఈ నెల కొత్తూరులో మనము ఏర్పాటు చేయుచున్నాం. కాబట్టి ఆ విషయంలో మీరు అందరూ గమనించాలని, ప్రార్థన చేయాలని. ఎలక్షన్ టైం, ఎలక్షన్ మూమెంట్ ఉంది. ఏ రకమైన అడ్డులు ఆటంకాలు కలగకుండా అన్ని న్యాయబద్ధంగా పర్మిషన్స్ కోసం ఇప్పటికే అప్లై చేస్తున్నారు. కాబట్టి ఆ విషయాలన్నింటిలో దేవుడు తన సహాయంలను దయచేసి నడిపించలాగిన మీరు అందరూ ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ఇంకో ప్రాముఖ్యమైన ప్రకటన, ఏప్రిల్ నెల 29, 30 3 రోజుల పాటు చిల్డ్రన్స్ VBS కార్యక్రమం, వెకేషన్ బైబుల్ స్కూల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలకి సెలవులు మనకి ఆల్రెడీ 27వ తారీఖు కల్లా సెలవులు ఇచ్చేస్తున్నారు. కాబట్టి 28 ఆదివారం మినహాయించుకుంటే 29, 30, May 1 3 రోజుల పాటు మనకి చిన్నపిల్లల యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. మీరు మాత్రమే కాకుండా, మీ పిల్లలు మాత్రమే కాకుండా ఇంకా మీ బంధువుల యొక్క పిల్లలు, మీ స్నేహితుల యొక్క పిల్లలు, ఒకవేళ వేరే ఊర్లో ఉన్నవారు మీ బంధువులు ఎవరనుంటే ఫోన్ చేసి వారికి చెప్పండి, 3 రోజుల పాటు మా దగ్గరికి పంపించండి, మా ఇంట్లో నుండి వెళ్తారు అని చెప్పేసి వారికి తెలియజేయండి.
మీ ఇంట్లో వారిని పెట్టుకొని ప్రతిరోజు దేవుని సన్నిధులకు నడిపించిన నిశ్చయంగా వారు పొందుకున్న దీవెనలో భాగంగా దేవుడు మిమ్మల్ని కూడా దీవించేవారు ఉంటారు. దయచేసి గమనించండి, చిన్నపిల్లల కార్యక్రమము 29th, 30th and May 1st, ఏప్రిల్ 29, 30, మే నెల 1వ తారీఖు, 3 రోజుల పాటు జరుగుతాయి. ఆ సమయము, దాని యొక్క వివరాలు, ఏ రకంగా దాంట్లో పాల్గొనాలి అనే దాని విషయంలో, దానికి సంబంధించిన ఇతర వివరాలన్నీ వచ్చే ఆదివారం మీకు తెలియజేయడం జరుగుతుంది. చక్కగా నర్సాపూర్ నుంచి చిన్నపిల్లల యొక్క పరిచర్య అనేక సంవత్సరాలను జరిగిస్తున్న దైవ సేవకులు అజరాయి జాన్ అన్న వారి టీం అంతా రాబోతున్నారు. 3 డేస్ పాటు వారి టీంతో ఇక్కడ ఉండి వారు చక్కగా యాక్షన్ సాంగ్స్, తర్వాత బైబిల్ స్టోరీస్, తర్వాత పప్పెట్ షో, తర్వాత రకరకాలైన గేమ్స్తో చాలా చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లల సమయం గడపబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలందరూ ఆసక్తిగా దాంట్లో పాల్గొన్నట్లు పెద్దవారిగా మీరు శ్రద్ధను కనపరిచేవారుగా ఉండాలని ప్రభు పేరట మీ అందరిని నేను కోరుచున్నాను. ఇంకా అనేకమైన ప్రయాణాలు ఉన్నాయి, జరగాల్సిన కార్యాలు ఉన్నాయి. శుక్రవారం ఆల్రెడీ తెలియజేశాను మనము ఈ సువార్త సభల నిమిత్తము దీని కొరకు తీసుకోవాల్సిన ఎక్విప్మెంట్ ఉంది, తీసుకోవాల్సిన పరికరాలు చాలా ఉన్నాయి. వాటి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు తన మహిమైశ్వర్యములో దేవుడు ఘనమైన కార్యములను జరిగించునుగాక. ప్రార్థన చేయండి. మీ ప్రార్థన బలము, మీ ప్రార్థన బలము చాలా ప్రాముఖ్యమైంది. ఇంతవరకు ధైర్యంగా నేనైనా నాతో పాటు ఉన్న ఈ టీం, మన యవనస్తులు మేమందరం వెళ్ళగలుగుతున్నామంటే ఇదిగో పెద్దవారిగా మీరందరూ ఖచ్చితంగా గృహంలో ప్రార్థన చేస్తారు అనే నమ్మకంతో మాత్రమే. బయట పరిస్థితులు బాగాలేదు, రోజులు బాగాలేదు, అయినప్పటికీ ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే కేవలం మీ ప్రార్థన సహకారాల ద్వారా మాత్రమే. అటువిధంగా మరింత మీరు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరట మీ అందరిని నేను కోరుచున్నాను. మరోసారి సేవకుడిగా మీ అందరికి తెలియజేస్తున్నాను, వాతావరణం చాలా భయంకరంగా ఉంది, వేడి భయంకరంగా పెరిగింది. మీ ఆరోగ్యాల విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి. చెప్పాను కదా పోయిన వారము నీళ్ళు తాగాలి. ఎంత తాగాలి? ప్రతి అరగంటకి ఒక గ్లాస్ నీళ్ళు. మీరు పని చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, ఏదున్నా రోజంతట్లో ప్రతి అరగంటకి ఒక గ్లాస్ నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి మీరు. కాబట్టి సేవకుడిగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇంకా చెప్పాను కదా ఫ్రూట్ జ్యూసెస్ అని, చక్కగా చెరుకు రసము, తర్వాత బత్తాయి జ్యూసు, కొబ్బరి నీళ్ళు, ఇవన్నీ న్యాచురల్ జ్యూసెస్, ఇవన్నీ ఉన్నాయి. వాటిని ఎక్కువ ఇంటేక్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ వేడి వాతావరణంలో మనం తీసుకున్న జాగ్రత్తలను బట్టి, అంత మాత్రం కాకుండా దేవుని యొక్క కృపను బట్టి మనందరం కాపాడబడుదుముగాక. ప్రార్థన చేయండి. పెద్దవారి గురించి ప్రార్థన చేయండి, యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు వాక్యం జరుగుతున్నప్పుడు వెళ్ళారు కదా బయటికి, మన యవనస్తుడు కుమార్ ఉన్నాడు. తను ఈ ఎండ గాలుపు, ఎండ దెబ్బ వల్ల కొంచెం డీహైడ్రేట్ అయ్యి పడిపోవడం జరిగింది. తనని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్లో కొంచెం ఏదో సెలైన్ పెడతారు అనుకుంటా. మరి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. నేను అదే చెప్తున్నాను, వడదెబ్బ చాలా భయంకరమైంది. అది ఆ రోజుకు ఆ రోజు చూపించదు, నిన్న మొన్న జరిగింది, ఈరోజు దాని యొక్క ఎఫెక్ట్ అనేది మన శరీరాల మీద చూస్తూ ఉంటాం. కాబట్టి జాగ్రత్తను చూడండి, జాగ్రత్తను కనపరచండి, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. 12 గంటల నుంచి 4 గంటల వరకు బయటికి రావడం అవాయిడ్ చేయండి. బయట ప్రయాణాలు తగ్గించుకోండి. దయచేసి తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. చెప్పబడిన ప్రతి ప్రకటన మీ హృదయాల్లో మీరు ఉంచుకొని దాంట్లో పాల్గొంటే మాత్రమే కాకుండా దాని కొరకు సిద్ధపడాల్సిందిగా ప్రభు పేరట మీ అందరు నేను కోరుచున్నాను. అందరూ లేచి నిలబడదాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదములతో ముగించుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల యేసయ్య, మీ సన్నిధిలో ఇటు విధంగా ఈ ఉదయకాల సమయంలో మీ నామాన్ని ఆరాధించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన చక్కని శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆరాధించడానికి, ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. అయ్యా, హృదయపూర్వకంగా ఆరాధించి మీ సన్నిధిలో ప్రార్థన చేసి ఉండగా మీ నూతన కృపతో, మీ నూతన వాత్సల్యంతో మీరు నింపి నడిపించండి తండ్రి. ప్రతి వ్యతిరేక విరుద్ధ పరిస్థితులన్నింటిని లయపరచండి, సరిచేయండి తండ్రి. మీ నూతన కృపలతో ఎల్లప్పుడూ నింపాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం హృదయపూర్వకంగా తండ్రి. మీరు చేసిన కార్యములను బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ తండ్రి, మీ సన్నిధిలో తండ్రి బిడ్డలు విత్తిన ప్రతి విత్తనమును తండ్రి మీరు అంగీకరించండి. ఇదిగో తండ్రి, విత్తిన దానికి 100 రెట్ల ఫలములు ప్రతి ఒక్కరూ తండ్రి అనుభవించినట్లు మీ కృపదయ చేయాలని, చేయుచున్న చేతి పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో
ఇదిగో అయ్యా చదువుకుంటున్న చదువుల్లో మీ కృప దయచేసి నడిపించాలని తండ్రి. అంతకందుకు తండ్రి బిడ్డలు అభివృద్ధి చెందే వారిగా ఉండాలి, దీవించబడే వారిగా ఉండాలి, ఆశీర్వదింపబడే వారిగా ఉండాలి. అటు ఘనమైన కార్యములు మీరు జరిగించాలని మీ సహాయములను వేడుకొనుచు. ఈ ఆదివారం ఆరాధనలో పాల్గొన్న వారు ఎవరైనా బలహీనులు ఉంటే మీరు ముట్టండి అయ్యా, స్వస్థపరచండి. సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యము యేసుక్రీస్తు నామములో కలుగును గాక అని ప్రకటిస్తుండగా అయ్యా మీరు ముట్టి స్వస్థపరిచి బలపరిచి నడిపించాలని. ఇదిగో తండ్రి బాధ హృదయాలతో అయ్యా, ఇదిగో తండ్రి ఖాళీ హృదయాలతో ఏమి అనాలోచితమైన ఆలోచనలో మీ సన్నిధిలోకి ఒకవేళ ఎవరైనా వచ్చిన వారు ఉంటే వారిని నింపండి తండ్రి, మీ జ్ఞానంతో నింపండి, మీ ఆత్మతో నింపండి తండ్రి, మీ తలంపులతో మీరు నింపి నడిపించాలని తండ్రి. ఇదిగో తండ్రి ఎవరు వచ్చిన వారు వచ్చినట్టే వెళ్ళడానికి వీల్లేదయ్యా, ఏదో ఒక నూతన మేలును పొందుకొని తిరిగి గృహానికి వెళ్ళే వారు ఉండాలి. అటు కృపలతో మీరు నింపాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ బిడ్డల్ని కుటుంబాలని అయ్యా వారు వెళ్తున్న ప్రయాణాలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తున్నా. ప్రాముఖ్యంగా తండ్రి ఈ వారమంతట్లో తండ్రి పరిచర్య ద్వారా మీరు జరిగిస్తున్న కార్యక్రమాలు మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ప్రకటించబడిన ప్రతి కార్యక్రమము మీ నామానికి మహిమార్థంగా జరుగునుగాక అని ప్రకటిస్తుండగా తండ్రి. అటు కృపలతో మమ్మల్ని పరిచర్యలు నింపి నడిపించాలని, పరిచర్యలు సహకరిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. పాటలు పాడిన వారిని టెక్నికల్గా, ఇదిగో తండ్రి పరిచారకులుగా పనిచేసిన వారిని, వాయిద్యములు వాయించిన వారిని తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించాలని. ఇంకా అనేక మందిని తండ్రి పరిచారకుల్ని తండ్రి వాలంటీర్స్ని మీరు లేవనైతే తండ్రి పరిచర్యలు వినియోగించుకోవాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ బిడ్డల్ని కుటుంబాలని నేను ఈ పరిచర్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ తిరిగి బిడ్డల గృహానికి వెళ్తుండగా క్షేమము, సమాధానము, సంతోషము, ఆశీర్వాదము, ఆరోగ్యము యేసు నామములో పొందుకుందురుగా కాని ప్రకటిస్తూ అటు కృపత నింపుతున్నందుకు మీకే స్తోత్రాలు తెలియజేసుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి పరలోక ప్రార్థన చేద్దాము. పరలోకముందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చింది గాక, పరలోకము నెరవేయినట్లు భూమి మీద నెరవేయను గాక. మనదిన ఆహార నీడు మాకు దయచేయండి. మారునస్సులు మేము క్షమించిన ప్రకారం మారుమలు క్షమించండి. మమ్మల్ని శోధ నుంచి, దుష్టి నుంచి, కీడు నుంచి తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరున్నారు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇక చేరి వచ్చిన మనందరికీ, మన కుటుంబాలకి, మన పరిచర్లకి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ పరియంత్రము, ఆయన కృపా సహాయములు నిరంతరము సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామమునికి సంపూర్ణ విజయము, అపవాదగిరిలు అనంత నాశనము కలుగును గాక. ప్రభు యేసు నామమునికి ఘన విజయము కలుగును గాక. అందరికీ వందనాలు అండి, అందరికీ వందనాలు. అందరూ క్షేమంగా తిరిగి మీ గృహాలకు వెళ్ళాలని, ఈ వారం అంతట్లో దేవునికి కృపతో మీరు నింపబడాలని సేవకుడిగా ఈ విషయంలో మాట పలుకుచు, మీ మాట పలుకుచు. దేవుడు అట్టి కృపలతో మనల్ని నింపి నడిపించును గాక. తిరిగి మళ్ళీ వచ్చే వారం మళ్ళీ మనందరూ కలుసుకుందాం. అంతవరకు దేవుని కృపా సహాయములు మనందరికీ తోడైండి, కాపాడి నడిపించును గాక.